ఆలస్యమైందనుకోకండి. నేనే కావాలని సురేష్కి మెసేజ్ ఇవ్వడం జరిగింది. యవనస్తులు సంఘానికి చాలా అవసరం. ఎంకరేజ్ చేసేవారు లేనప్పుడు, సువార్థికులు సంఘానికి రానప్పుడు సువార్త మరుగైపోతుంది. కనుక తమను చాలా విలువైన వర్తమానాలు అందించారు. మిగిలిన సంగతుల్లోనూ కూడా మనం వెళదాం. దయచేసి తల వంచండి. బేస్ తగ్గించి పూర్తి బేస్ తీసేయండి. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి దేవ, మా సహోదరుడు మీ కుమారుడు ద్వారా తండ్రి చాలా గంభీరమైన సంగతులు మాకు అందించారు. ప్రశ్నార్థకమైన మా ఆధ్యాత్మిక జీవితాన్ని తండ్రి, మాకు ముందు బ్రతికిన భక్తుల జీవితాలతో ప్రశ్నించి, వారి వలె మేము రక్తం కార్చకపోయినా పాపంలో పోరాడడంలో తండ్రి రక్తం కారేంతగా మేము పోరాటం చేయాలని మరొక్కసారి మాకు జ్ఞాపకం చేశారు. మిగిలిన సంగతుల్లోనూ కూడా మేము వెళ్ళి చూడగా మాకును మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. సంఘానికి కావలసిన ప్రాముఖ్యమైన సంగతులు మేము ధ్యానించుచుండగా తండ్రి, కేవలం మీరే మాతో ఉండి మాతో మాట్లాడి సంఘాన్ని బలపరుస్తారని కోరుతూ అన్ని విధాలుగా మీకు లొంగిపోతూ మిమ్మల్ని మహిమపరుస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా విందాం. చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. చాలా ఇష్టపడి చెప్పే తరగతి ఇది. డైరెక్ట్గా పాయింట్కి మనం వెళ్ళకుండా ఒక పరిశీలనతో బయలుదేరం. చూద్దాం మత్తయి సువార్త. బైబిల్ తీయండి అందరూ. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం మొదటి వచనం. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలందరూ యేసుక్రీస్తు వారిని చంపవలనని ఆయనకి విరోధముగా ప్లాన్ చేసేసారట. యేసుక్రీస్తు వారిని చంపేయడానికి కారణం ఏంటి? పెద్దగా కారణాలు ఏవి లేవు, అసూయ అంతే. అసూయ వలన ప్రభువుని చంపేశారు. చంపేసిన తర్వాత ఆ అధ్యాయాన్ని దాటి 28వ అధ్యాయంకి వచ్చేసరికి క్రీస్తు పునరుద్ధానం జరిగింది. నిజంగా లోకం దేవుని ప్రణాళికని బంధించేద్దాం అనుకున్నా మరణమే బంధించలేకపోయింది. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ఈ లోకానికి సువార్త వెళ్ళాలి. సంకెళ్ళు వేసి బంధించేశారు, బండ బరలించి బంధించేశారు, రాజు యొక్క ముద్ర సీలేసి బంధించేశారు. ఇంకా ఎన్ని చేశారంటే ఎన్ని రకాలుగా బంధించాలో అన్ని రకాలుగా యేసుస్వామిని బంధించేశారు. చివరికి మరణం చేత కూడా బంధించేశారు. వాటన్నిటినీ పెకలించుకొని సజీవుడిగా బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక వింతైన సంఘటన రికార్డ్ చేయబడింది. అది 28వ అధ్యాయం. ఏమని చూద్దాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారము తెల్లవారుచుండగా మగ్ధలేని మరియయు ఏరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. శిష్యులకి పరిపూర్ణమైన విశ్వాసం అప్పటికి లేదు. పరిపూర్ణమైన విశ్వాసం అంటే ప్రభువుని గురువుగా అంగీకరించారు. ఆధ్యాత్మిక తీవ్రతలో పరలోకానికి దిక్చూసి ఈయన అని ఒప్పుకున్నారు. పరిపూర్ణమైన విశ్వాసం ఎప్పుడు అంటే యేసుక్రీస్తు వారు మరణిస్తాడు, మరణించిన ఆయన తిరిగి లేస్తాడని ఏ విశ్వాసం అయితే అప్పుడు నమ్మారో అది పరిపూర్ణమైన విశ్వాసం. ఇప్పుడు ఆయన లేచాడని మనం నమ్మాలి. వారు అప్పటికి నమ్మలేకపోయారు పరిపూర్ణంగా. సమాధి చుట్టూ తిరుగుతున్నారు. మూడో రోజు వారు వచ్చి సుగంధ ద్రవ్యాలు పూయాలనుకున్నారు. అప్పటికి ఒక వింతైన సంఘటన చోటు చేసుకుంది. ఏం జరిగింది చూద్దాం. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి బొర్లించి
దాని మీద కూర్చుండును. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారి వణికి చచ్చిన వారలే ఉండిపోయారు. ఎవరు కావలి వారు? రోమన్ పోలీసులు, రోమీల యొక్క రోమన్ ఎంపైరిజంలో సోల్జర్స్ ఎలా ఉంటారు చెప్పిన, ఆయన చూస్తేనే సగం చచ్చిపోతాం అలా ఉంటాడు. మనకులాగా ఇతను ఎవరండి ఇంత పట్టుకున్న జాబ్ ఎలా వచ్చేసింది అంటే రిజర్వేషన్ అంటాం. రిజర్వేషన్లు ఇచ్చేస్తారు తెలిసి ఐటీ లేకపోయినా అంతే. మరి మన ఇండియా అలా ఉంటుంది. రోమ సైనికులు అలా కదా, వాడికి భుజబలం ఉండాలి, వాడికి శక్తి ఉండాలి, ఇంకా వాడికి ఆలోచించే మేధాశక్తి ఉండాలి, ఇంకా వాడికి ఒక్కడగా ఉన్న పోరాటం చేయాలి. అలాంటి కరుడు కట్టిన సైనికులట దేవదూత యొక్క ప్రత్యక్షతను చూసి ఏమైపోయారట, చచ్చిపోయారనుకున్నారట. చచ్చినట్టే అయిపోయారట. ఇంక ఇలా గెంటితే చచ్చిపోతారు. మళ్ళీ అయిపోయారు ఎవరు? సైనికులు. ఏం జరిగిందంటే దూత వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ దూత స్వరం ఎలా ఉంది? మెరుపు. నిజముగా ఉరుములు ఉరుముతున్నప్పుడు ఎవరైనా బయటికి వెళ్ళి నిలబడండి, అంత సీన్ లేదు మనకి. చాలామందికి పెళ్ళి అయి పిల్లలు పుట్టినా ఉరుములు మురుగు ఉరుముతున్నప్పుడు భర్తలు భార్యకి పక్కకు జరుగుతుంది తెలుసా? నేను చూసాను అలాంటి సీన్లు. ఉరుమంట అలా ఉంటుంది. కొంత దగ్గరకు ఉండవా అని అడుగుతారనమాట. ఉరుము శబ్దం ఎలా ఉంటుంది అంటే గజ 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 వణుకుపోతున్నాం. ఆ సౌండే వేరండి. ఎంత సౌండ్! ప్రపంచంలో ఉన్న బాక్సులన్నీ తెచ్చి కలిపి బేస్ ఫుల్గా పెట్టి ఒకేసారి గుద్దినా ఆ సౌండ్ బీట్అవుట్ చేయలేం. అంత శక్తి ఉంటుంది. అలాంటి శక్తి కలిగిన స్వరంతో దేవదూత మాట్లాడిందట. అడలిపోయారు, చచ్చిపోయినట్టు అయిపోయారు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇలాంటి భీకర వాతావరణంలో ఒక సీన్ కనబడుతుంది. ఏంటి ఆ సీన్ అంటే మత్తయ్య గారు చాలా జాగ్రత్తగా నమోదు చేశాడు. ఆయన లెక్కల మనిషి కదా. ఆయన ఎవరు? మత్తయ్య గారు. ఎందుకు? ఆయన వడ్డీ వ్యాపారంలో జాబ్ ఆయనకి. ఎవరికి? మత్తయ్య గారు. ట్యాక్స్ కలెక్టర్ ఆయన. అందుకే లెక్కల మనిషి కనుక చాలా లెక్కలతో చక్కగా జరిగింది జరిగినట్టుగా పాయింట్స్ మిస్ అవ్వకుండా నమోదు చేశాడు. ఏం చేశాడంటే సమాధి రాయి ఏమైందట? బొర్లింపబడింది. బొర్లింపబడిన అది ఏమైంది? పగిలిపోయింది, పక్కకు పోయింది. పక్కకు పోయిన రాయి మీద ఎవరు కూర్చున్నారు? దేవదూతలు కూర్చున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎంతకాలం నుంచి మీరు క్రైస్తవులు అంటే ఇంచుమించు మేము 5 ఇయర్స్ నుంచి అనేవారు ఉన్నారు, 10 ఇయర్స్ అనేవారు ఉన్నారు, 11 ఇయర్స్ ఆ లిస్టులో నేను ఉన్నాను ఉన్నారు, 20, 30, 40 ఉన్న ఆశ్చర్యపోకూడదు ఉన్నారు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, రాయి ఎందుకు బొర్లింపబడింది? మేము ఏం కదండి అప్పుడు అంటాం గొడవ లేకుండా. నేను మరలా అడుగుతున్నా, సమాధి రాయి ఎందుకు బొర్లింపబడింది? దాచబడిన దేహాన్ని దాచిన రాయి మరలా ఎలా తొలగింపబడింది? ఎవరు దాన్ని మూశారంటే సైనికులు మూశారు. ఏ సైనికులు? రోమా సైనికులు. రోమా సైనికులు ఎందుకు మూశారు? టెక్స్ట్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఎందుకు మూసారంటే శిష్యుల దగ్గర ఒక ప్రకటన విన్నారు. వాళ్ళు ఎలా పొడిపొడిగా విన్నారో, న్యూస్ ఎలా వచ్చిందో, టాక్ ఎలా వచ్చిందో తెలియదు, కానీ మొత్తం మీద ప్రధాన యాజకులు అయితే మాత్రం అంటించారు ప్రభుత్వానికి. ఏమనంటే అతగాడు వాళ్ళ గురువు వాళ్ళ శిష్యులతో చెప్పగా మేము ఇంటిమి, ఏమనంటే ఆయన 3వ దినాన తిరిగి లేస్తాడని, ఆయన శవాన్ని పట్టుకెళ్ళిపోయి 3వ దినాన లేచానని కొత్త పబ్లిసిటీ చేసి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం తెస్తారు. అందుకే మేము ఏమంటున్నామంటే రాజా మీరేం చేస్తారంటే ప్రొటెక్షన్ పెంచండి అన్నారు. ఇంకా అవసరమైతే బెటాలియన్ సిద్ధించండి, మా మనుషులను కూడా పంపుతాం. ప్రధాన యాజకుల యొక్క మనుషులు వచ్చారట, రోమా సైనికులు వచ్చారట, అందరూ కలిసి బండేసి మూసేశారు. ఎందుకు బండేసి మూసారంటే శవం పట్టుకెళ్ళిపోకూడదని వాళ్ళ ఆలోచన. ఇప్పుడు నేను నెక్స్ట్ క్వశ్చన్, మన క్వశ్చన్, ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే రాయి ఎందుకు బొర్లింపబడింది చెప్పండి. ఇలాంటి అడగండి అంటారు గొడవ లేకుండా. ఎందుకు? ఫస్ట్ నేను ఒక 2 ఆప్షన్లు ఇస్తాను చెప్పండి. 1, రాయి క్రీస్తు పునరుద్ధానాన్ని తట్టుకోలేక పగిలిపోయింది, దాని గర్వం. ఇది 1st ఆన్సర్.
రెండు, క్రీస్తు శక్తికి తాకలేని అది అంతకుముందే జరిగింది ఏంటంటే దేవదూతే తొలగించేసి దాని మీద కూర్చుంది. ఇది రెండు. మూడు, ఆ రాయికి మాకు ఏ సంబంధం లేదు. ఇది మన పాయింట్. ఇప్పుడు చెప్పండి, ఈ మూడిట్లో ఏది? ఏంటి? బైబిల్ మందే పక్కోళ్ళు కాదు, మన క్రైస్తవులుగా మన బైబిల్ మనకు తెలియకపోతే ఇంక సిగ్గండి చచ్చిపోవాలి నన్ను అడిగితే. ఈ మేడం మేము దూకేసాక నేను చెప్తున్నా, రాయి ఎందుకు బొర్లింపబడింది, బొర్లింపబడింది ఎందుకు బొర్లింపబడింది అంటే వాళ్ళు ఎస్కాట్ పెంచారు ఎందుకు సెవెన్ నట్టుకెళ్ళిపోతారని. బొర్లింపబడిన రాయి ఎందుకు తొలగింపబడింది? రెండు ఆప్షన్లు. ఒకటి, ప్రభు పునరుద్ధానంతో తొలగిపోయింది. రెండు, దేవదూతే తొలగించే రాయి మీకు కూర్చుంది. మూడు, మాకు సంబంధం లేదు. ఏది? మనకు తెలిసింది ఏంటి చెప్పినా మనకు బాగా మైథాలజీలాగా నాటికిపోయింది. మీరు ఇమేజెస్ చూడండి, కొన్ని చర్చిల్లో, కొన్ని వీడియోస్లో, కొన్ని కార్టూన్ వీడియోస్లో పెడుతుంటారు, ప్రభు రాయి ఇలా తొలగించి బయటకు వచ్చాడని. నో, బైబిల్ అలా లేదు. ప్రభు పునరుద్ధానాన్ని గుర్తుపెట్టుకుంటే రాయి తొలగింపబడలేదు. రేయబడిన రాయి వేయబడి ఉండగానే, కట్టబడిన బట్ట, ఆయనకు చుట్టిన బట్ట, ప్రేత వస్త్రం చుట్టబడి ఉండగానే దాని నుండి ప్రభు అదృశ్యమైపోయాడు. ఆయన ఎంతగా అదృశ్యమయ్యాడంటే ఆయనకు చుట్టిన వస్త్రం కూడా ఇప్పాల్సిన అవసరం లేదు. వస్త్రమే ఇప్పాల్సిన అవసరం లేనప్పుడు బండ తొలగాల్సిన అవసరం అంతగానో లేదు. మరి బండ ఎందుకు తొలగించారు? ఎవరు తొలగించారు? దేవదూతులు. దేవదూతులు ఎందుకు తొలగించాయి? అన్ని క్వశ్చన్లే మనకి. ఎందుకు తొలగించాయంటే, ఎందుకు తొలగించాయి చెప్పనా? మరలా మరలా ప్రతి ఏడాది సమాధుల దగ్గరికి వెళ్లకుండా తొలగించాయి. ఎందుకు తొలగించాయంటే మరలా మనం ప్రశ్నించుకుందాం. మన విశ్వాసాన్ని కనుపరచడానికి చూపించాయి. ఏమని చూపించిందో తెలుసా? దేవదూతకు మాట అంటుందని చూద్దాం. మత్తయి గారు బలి రాశారు అక్కడ. మూడో వచనం, ఆ దూత స్వరము మెరుపు వలె ఉండెను, అతనికి భయపడుట వలన కావలు వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. ఆ స్త్రీలను చూసి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు ఎతుకుచున్నారని నాకు తెలియను. ఎంత క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు చూడండి. మీరు ఎదుగుతున్నది ఎవరు అనామకుడిని కాదు, మీరు ఎదుగుతున్నది ఎవరినో కాదు, మీరు ఎదుగుతున్నది పక్క అడ్రస్ దూత చెప్తుంది. సిలువేసి చంపేసిన వ్యక్తిని, ఆయన పేరు యేసు. యేసుక్రీస్తుని మర్డర్ చేశారు. ఈ ప్రభుత్వమే మర్డర్ చేసింది అన్నారు దేవదూత అంత స్వయంగా. ఈ ప్రభుత్వమే చంపేసింది. చంపేసిన యేసుక్రీస్తుని మీరు ఎదుగుతున్నారు, అవునా? వారి ముఖాల్లో కంగారు అవునట్టుగానే ఉంది. ఎవరిది? స్త్రీలదే. అయితే ఇలా రండి. మరి సైనికులు అడ్డగించలేదంటే, అడ్డగించిన చచ్చారు అప్పటికే. ఎవరు సైనిక వాళ్ళు అడ్డగించేది ఎట్టుక? ఎవరు వణుకుపోయారంటే సైనికులు వణుకుపోయారు. ఎవరు నిలబడ్డారంటే చెప్పండి, బలం ఉంటుందన్నమాట. విశ్వాసం నిలబడ్డారు. భయం ఎప్పుడు ఎవరికి ఉండాలి చెప్పనా? చెప్పండి. అవిశ్వాసులకు ఉండాలి. ధైర్యం ఎప్పుడు ఎవరికి ఉండాలి చెప్పనా? విశ్వాసం. మనకు సీఎం సిటిక్కమంటే భయం. మన జీవితంలో ఏమన్నా జరిగితే భయం. అసలు మన బతుకే చెప్పండి, భయం భయం. ఏమీ జరగకూడదు విశ్వాస జీవితంలో. నిమ్మలంగా ఉంటే మనకు అమ్మయ్యా మా దేవుడు గొప్పవాడని చెప్పుకుంటాం. తమ్ముడు అదేగా చెప్పాడు. ఇప్పుడు ఇలానే ప్రతి దానికి భయపడి ఉంటే విశ్వాసంలో కూడా మనం భయపడి బిక్కు బిక్కు అని బతికితే నేను చెప్తున్నాను. ప్రకటన గ్రంథంలో లిస్ట్ ఇచ్చారు, పిరిగి వారికి ఒక ప్లేస్ ఉందట. ఏంటది? వేదనకరమైన స్థలం. పిరిగి వారు అనగారు, మీరు ఈ ట్యాగ్ లైన్ తీసుకెళ్ళి దయ్యాలంటే అదే కదా, అది అనకండి. దయ్యాలను చూసి భయపడే ఆ పిరిగే కాదు, ప్రతి విషయాన్ని ప్రతి పరిస్థితిని చూసి భయపడే దాన్ని కూడా పిరిగితనమే. ఆ రోజు స్త్రీలు భయపడలేదు. వారి గుండెల్లో ఉన్న కంగారున్నా, వారి గుండెల్లో కళ్ళల్లో ఏదో తెలియని ఆందోళన ఉన్నా, సైనికుల్లో చచ్చినట్టు మాత్రం వాళ్ళ స్త్రీలు అయిపోలేదు. వచ్చారు. స్త్రీలకు ఎంత శుభపరిమాణమైన కార్యం ఆ రోజు కనబడిందంటే, దేవదూతలే స్వయంగా వెల్కమ్ చెప్తున్నారు, రండి రండి. నిజంగా నేను చెప్తున్నాను, ఆయన శవాన్ని ఎతకడానికి వెళ్ళిన వారికే దేవదూతలు వెల్కమ్ చెప్తే,
సిలువ వేయబడిన యేసుక్రీస్తు సువార్తను భుజాల మీద వేసుకుని ఊరు ఊర తిరిగితే నువ్వు చస్తే నీకు వెల్కమ్ చెప్పేది ఎవరో చెప్పనా? చెప్ దేవదూతలే. అదే దేవదూతలు మరలా ఆ రోజు ఆయన గూర్చి పరిపూర్ణమైన విశ్వాసం లేని వారికి ఆ దూతలే వెల్కమ్ ఇచ్చే, ఇవే దూతలు మరల ఆయన భుజం ఆయన వార్తను భుజాల మీద తెచ్చుకుని మనం ఊరూర తిరిగి ఆయన కొరకు అశువులు బాస్తే మన కన్ను మూసిన వెంటనే మనకు వెల్కమ్ చెప్పేది అటు ఒక దూత ఇటు ఒక దూత. ఇంకా అదిరిపోద్దండి ఆ రోజు సీన్ ఇంకా రా నీకోసం మేము ఎదురు చూస్తున్నాం విశ్రాంతి స్థలంలోనే ఆ రోజు మనల్ని తీసుకెళ్తాం. దేవదూతలు కనబడ మనం చచ్చిపోతే మనకే డౌట్. మనం చచ్చిపోయానుకుని దేవదూతలు కనబడితే నేను ఆ ధైర్యం ఉందా మనకి? మనకు కనబడితే ఎవరు కనబడతారు చెప్పండి? చనిపోయిన వెంటనే ఎవరు చెప్పండి? లాజర్ కనబడ్డు, దేవదూతలు కనబడ్డు, వాడు ఉంటాడు ఎవరు చెప్పండి? మనకన్నా ముందు బాగా సుఖపడిపోయాడు ఎవరు? రే ఆ రోజు క్లాస్కి వెళ్ళావు కదరా అని అడుగుతాడు. ఆ రోజు బైబిల్ పట్టుకు తిరిగావు కదరా? వెళ్ళావు మరి సరిగా వినలేదు, చాలా బిజీ సార్ మేము అంటారా వచ్చే. ఇంకా మాకు ఇద్దరు సహోదరులు ఉన్నారని బాధపడ్డాను, నువ్వు బాధపడుతుంది నా లిస్టులోకి రా అని చెప్తాడు. ఆ రోజు ఎంత ఏడిసినా ఎంత వినాలనుకున్నా మనకు మరలా అవకాశం రాదుగాక రాదు. కఠినమైన ఒక మాట చెప్పిన, యేసుక్రీస్తు రక్తం పని చేయని స్థలం ఏదన్నా ఉంది అంటే ఒకే ఒక్కటి నరకం. పనిచేది అక్కడ, దేవుడు తన చట్టాన్ని అతిక్రమించడు అక్కడ. భూలోకం పరలోకం సంధి చేయబడి రక్తం చేత కడగబడిన ఒకే ఒక్క స్థలం ఈ భూలోకం సంఘం. భూమి మీద సురక్షితమైన స్థలం ఏదన్నా ఉంది అంటే సంఘం. ఇక్కడే, ఇక్కడ మనం లేకుండా ఒక్కసారి జారిపోయామో మన మార్గాలు వేరైపోతాయి. దూత పిలిచింది, పిలిచి 4వచనంలో అతనికి భయపడటం వలన కావలవారు ఉనికి చచ్చిన వారి వల్ల ఉండరు. ఆ దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడకండి, సిలువ వేయబడిన యేసుని మీరు ఎదుగుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పున్నట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభువు పడుకున్న స్థలము చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడే. రాయింతకు దేవదూతలు తొలగించాయంటే ప్రభు బయటికి రావడానికి కాదు, చెప్పండి మనం లోపలికి వెళ్ళాలి. మీకు అర్థమవుతుందో లేదో, ప్రభు బయటికి రావడానికి రాయి తొలగించలేదు. మరి విశ్వాసమైన మనం ఈ రోజుకి, ఆ రోజు దేవదూతలు తొలగించిన ఆ బండ ఈ రోజుకి ఆ సమాధి ఖాళీగా ఉంది. నమ్మకం లేకపోతే వచ్చి చూడండి రా అన్నట్టు ఆ శవం ఆ స్థలం మనల్ని ఇంకా ఎక్కిరిస్తుంది. ఇప్పటికీ ఆ రోజు తొలగింపబడిపోయిన ఆ రాయి, దేవదూత తొలగించిన ఆ రాయి ఈ రోజుకి ప్రతి విశ్వాసికి నిరీక్షణకి ఆధారం భౌగోళికంగా ఏదన్నా ఉంది అంటే చెప్పండి ఖాళీ సమాధి. మీకు నమ్మకం లేదా? మీ నమ్మకాన్ని బలపరచుకోవడానికి రండన్నదా స్త్రీల్ని, వచ్చి లోపల ఆయన ప్రేత వస్త్రాన్ని చూడండి, విశ్వాసం పొందండి, వెళ్ళండి, ఆయన శిష్యులకు చెప్పండి. ఆ రోజు స్టార్ట్ అయిందండి సువార్త అట్లా. అలా ప్రారంభమైన సువార్త అంచెలంచెలుగా సువార్త స్త్రీల ద్వారా ప్రారంభమైన సువార్త ఆ రోజు ఎవరిని తాకింది? శిష్యుల్ని పలకరించింది, శిష్యులు నమ్మట్లేదు. వింత ఏంటంటే స్టార్టింగ్ గాస్పల్ అందించింది ఎవరు? లేడీస్. ఈ రోజుకి చర్చిల్లో కనబడిన సువార్తకులు ఎవరు? ఒప్పుకున్న సిగ్గు లేకుండా ఎవరు చెప్పండి? లేడీస్. ఏమైపోయారు సంసార సేదరంగంలో చెప్పండి, కొట్టుకుపోతున్నారు ఇంకంతే ఇంకా అలా. ఏం మనం చక్కగా దేవుని మాటలు చెప్పేవాడని చెప్పేదాని కదా ఇలాగైపోయా అంటే చెప్పండి, బరువులు బాధ్యతలు ఇంకా చెప్పండి, ఇంకా ఏం చెప్తారు, ఇక రచ్చబండ కార్యక్రమాలన్నీ. సువార్త ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరంటే ఎవరు? తల్లులు, ఆ తర్వాత శిష్యులు. ఆ శిష్యులకు వచ్చిన తర్వాత మరలా అదే దూతల మరలా ఆజ్ఞాపించాయి, చూపించాయి, ఇదిగో చూడండి, వెళ్ళండి, ప్రకటించండి. ఏం చేయాలో ఉక్కురు బిక్కురు పరిస్థితుల్లో వాళ్ళకి ఏం అర్థమవట్లేదు. పేతురు మిగిలిన వారికి లోపలికి వెళ్ళిపోయారు, గదిలో తలుపులు వేసుకున్నారు, కూర్చొని సంగతులు ఆలోచించుకుంటూ ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు చెప్పండి? ధ్యానిస్తూ ప్రార్థనలో ధ్యానంలో ఉండిపోయారు. ప్రభు మూయబడిన తలుపులు మూయబడి ఉండగానే వారి మధ్యకి వచ్చేసాడు. లూకా సువార్తలో ఒక మాట ఉంటుంది చూద్దాం ఒకసారి, అదే సందర్భాన్ని అలా పట్టుకోండి వెళదాం, ఏదో పరిశీలనలోనికి మనం బయలుదేరతాం.
లూకా సువార్త చివరి అధ్యాయం, లూకా సువార్త చివరి అధ్యాయం 48వ వచనం. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఎవరు మీరు? శిష్యులు. శిష్యులైన మీరు ఈ సంగతులు, ఏ సంగతులు? పరమ నుండి నేను భూమి మీదకి వచ్చానన్న దానికి సాక్షులు మీరే. వచ్చిన నేను 3.5 సంవత్సరాలు సువార్త చేశానన్న అన్నదానికి సాక్షులు మీరే. మరణించిన నేను తిరిగి లేచానడానికి సాక్షులు మీరే. నాకు సాక్షులు మీరే. సాక్షులైన మీరు మీరేం చేస్తారంటే, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండడని వారితో చెప్పును. మీరు వెళ్ళండి. మీరు ఎప్పుడు వెళ్తారంటే దేవుడు మీకు ఒక శక్తినిస్తాడు. ఎవరైనా పరిశుద్ధాత్ముడు. ఆయన వచ్చేంత వరకు మీరు వెళ్ళకండి. ఎందుకంటే ఆయన మీ హృదయంలోనికి ఆహ్వానిస్తే మీ సువార్త ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తుంది. అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి అన్నాడు. ప్రభు వెళుతూ వెళుతూ వారికి ఇస్తున్న గిఫ్ట్ ఏంటంటే, వాగ్దానం అంటే గిఫ్ట్, ఆ ఇవ్వబోయేది ఏంటంటే, ఇదిగో ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను, అప్పటి వరకు ఈ టౌన్లో ఉండనన్నాడు. ఏ టౌన్? అది యెరూషలేము. అలా 40 రోజులు వారు కనబడ్డాడట. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇదే లూకా సువార్త రాసిన ఆయన మరొక గ్రంథం రాశాడు. ఏ గ్రంథం అది? అపోస్తల కార్యము. ఇదే సువార్తలో ఎండింగ్లో ఉన్న ఈ ఏదైతే సందర్భం ఉందో, స్టార్టింగ్లో అపోస్తుల్లో మరల మనకు కనబడతాయి. చూద్దాం ఒకసారి అపోస్తల కార్యం. ఆయన వచ్చిన అధ్యాయం వచ్చిన చెప్పండి అన్న, 1:3 ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తనను తాను సజీవునిగా కనపరుచుకునిను. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. వాగ్దానం కొరకు కనిపెట్టు. ఏంటి ఆ వాగ్దానం? మీ పంటలు బాగా పండుతాయి, అది కాదు వాగ్దానం. ఏంటి వాగ్దానం? మీ ఉద్యోగంలో చెప్పండి ఇంకా శాలరీ పెరుగుద్ది నెక్స్ట్ ఇయర్, అది కాదు వాగ్దానం. మీ పిండి పిసుకు తొట్టియు చెప్పండి, ఇంకేముంటాయి కదా వాగ్దానం వచ్చినలా. నీ బుడ్డయు ఈ మరల డెవలప్ అవుతాయి, ఇవి వచ్చిన కాదు వాగ్దానం. వాగ్దానం ఏంటంటే ఆత్మ మీలో నివసించడం వాగ్దానం. ఇది వస్తుంది. ఇది వచ్చేంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళకండి. పరిశుద్ధాత్మ శక్తి వచ్చేంత వరకు అక్కడ ఉండండి. అప్పటి వరకు యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, 40 రోజులు శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడి ఒలీవ కొండ దగ్గరికి వెళ్ళి వారు కనబడుతూ వీడుకోలు చెప్పేశాడు, ఇక నేను వెళుతున్నా. శిష్యులు ఆశ్చర్యకరమైన నోర్లు పెట్టి కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నారు. దేవదూతలు మరలా వచ్చాయి. ఏంటి మీరు అంత కంగారు అవుతున్నారు? ఈయన ఎలా వెళ్తున్నాడు? మరలా అలాగే వస్తాడు. వస్తాడనడానికి ఆధారం ఏంటంటే, వెళ్తున్నాడన్నదే వస్తాడనడానికి ఆధారం. ఆయన వెళ్తున్నాడు చూస్తున్నారుగా, వెళ్తున్నాడన్నది ఎంత నిజమో అలా వస్తాడన్నది కూడా అంతే నిజం. శిష్యులు ఇవన్నీ కళ్ళతో చూసేశారండి. ఆయన సజీవుడిగా ఆయన కళ్ళతో చూశారు. 40 రోజులు ఆయన సజీవుడిగా ఆయనతో మాట్లాడారు. మాట్లాడమే కాదు వాగ్దానం కూడా పొందుకున్నారు. ఆయన మేఘాల మీద వెళ్ళిపోవడం చూశారు. ఇన్ని ఆశ్చర్య కార్యాలు చూసిన తర్వాత హృదయంలో ఒక పక్క సంతోషం, మరో పక్క భయం. ఏం చేయాలో పరిస్థితి. వాగ్దానం పొందుకునేంత వరకు ఇక్కడే ఉండను అన్నాడు. ఎక్కడ? యెరూషలేము ప్రాంతంలో. యెరూషలేము ప్రాంతంలో ఎక్కడ? ఇలా సొలొమోను మందిరంలో ఉండనిస్తారా? ఉండనివ్వరు. అప్పటికే యేసుక్రీస్తునే చంపేశారు. ఇక వీళ్ళని అసలే బ్రతకనివ్వరు. మరి ఎక్కడికి పోవాలి? మందిరానికి మాత్రం ప్రార్థనకు పోయేవారు, కానీ ప్రత్యేక ప్రార్థనలు మాత్రం ఒక మేడగదిలో పెట్టుకునేవారు. ఆ మేడగదిలో కూడుకొని వాళ్ళ ప్రార్థనా కూడుకలు జరిగిస్తున్నారు. పరిశుద్ధాత్ముడు రాని వచ్చేసాడు. బాగా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మనం వెళ్ళవలసిన పట్టిక. అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదండి, ఇంకా ఉందా అనుకోకండి, చాలా ఉంది. ఇంకా మీరు సరిగ్గా విన్నారనుకోండి గంటలు అయిపోద్ది. మీరు ఎగాదిగా విన్నారనుకోండి చెప్పండి 2 గంటలు అయిపోద్ది అంతే.
మరలా చెప్తున్నా, సరిగ్గా సహకరిస్తే గంట, లేకపోతే పనిష్మెంటు 2 గంటలు. స్పీకర్కి డిస్టర్బెన్స్ ఉందనుకోండి, చెప్పిందే చెబుతాడు, చెప్పిందే చెబుతాడు. బాగా విన్నారనుకోండి, లైన్ బై లైన్ వెళ్ళిపోతాడు. ఇప్పుడు మరలా అడుగుతున్నాను, పెంతుకొస్తే దినాన్న శిష్యుడికి ప్రభువు చేసిన వాగ్దానం యెరూషలేము పట్టణంలో జరిగిపోయింది, వచ్చేసాడు. ఏమని వాగ్దానం చేశాడంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడానికి మీరు ఆత్మను పొందుకునేంత వరకు ఎక్కడికి వెళ్ళకండి. శిష్యులు ఎంతసేపు తిరిగినా అప్పటికి ఆ పరిస్థితుల్లో ఇజ్రాయేలు పరిసర ప్రాంతాల్లోనే తిరిగేవారు. ఎవరు శిష్యులు అంటే ప్రధానముగా అపోస్తులు 11 మంది. ఆ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు అన్యులు మారుతున్నారు, వాళ్ళతో మిశ్రత జనాంగం నివసిస్తున్నప్పుడు వింత వింత మనుషులు మారారు. గుడ్డివారు మారిపోయారు, కుంటివారు మారిపోయారు. పేతురు యోహాను చేసిన అద్భుత కార్యాలు, చాలామంది మారు. ఎంతసేపు మారిన ఎవరు మారుతున్నారంటే, ఇజ్రాయేల్ పరిసర ప్రాంతాలను ఆనుకున్న వారే మారుతున్నారు. సువార్త అక్కడే జరుగుతుంది, ఇంకా స్టార్ట్ చేస్తారు, వాళ్ళు వస్తారు, భారతదేశం వరకు వస్తారు. కానీ ఈ లోపల ప్రభు మరొక బలమైన ఆయుధం కావాలనుకున్నాడు. ఎవరు? ప్రభువే, యేసుక్రీస్తే. పరలోకమందున్న దేవుడు మరొక ఆయుధం కావాలనుకున్నాడు. ఇప్పటి వరకు 11 మంది 12వ సంఖ్యను భర్తీ చేశారు తప్ప, దేవుడు ఇప్పుడు వెరైటీ ఏంటంటే 13 కావాలనుకున్నాడు. ఎవరా 13? అపోస్తుడైన పౌలు. ఆ పౌలు కొరకు ప్రభువే దిగివచ్చి కంటి పొరలు ఊడగొట్టేంత వరకు వెళ్ళలేదు. నిజంగా ఎంత బాగుంటుందంటే, అప్పటి వరకు ఒకలా చదువుకుంటాం, పౌలు వచ్చిన తర్వాత క్రైస్తవ్యాన్ని మరోలా చదువుకుంటాం. నిజంగా చెప్తున్నా అండి, సరైనడు బైబిల్ పట్టుకోవాలి, కానీ సువార్త వేగం వేరుగా ఉంటుంది. అలానే శిష్యులను తక్కువ చేస్తున్నానని కాదు, 12 మంది ఇజ్రాయేల్ 12 గోత్రాలకు అయితే వాళ్ళు నిర్ణయించుకున్నారు, ఒకే ఒక్కడు అన్యజనులకి అపోస్తలుడు. ఎవరు ఎక్కువ? 12 గోత్రాల జనాభా ఎక్కువ, 12 గోత్రాలు దాటిన మిగిలిన ప్రపంచ జనాభా ఎక్కువ. 12 గోత్రాలకు 12 మంది, గోత్రానికి ఒకరు గొడవ లేకుండా ఒకవేళ లెక్కలేసుకుంటే, మిగిలిన ప్రపంచం అంతటికి ఒకే ఒకడు అపోస్తలుడు అట. అన్యజనులకి ఎవరు అంటే, దీని కెపాసిటీ ఏంటి మీరు చూడండి. వీడు ఒక్కడు చాలనుకున్నాడు దేవుడు ఎవరికి? అన్యజనులకి. అలాంటి పౌలు గారిని లేపాడు. లేపిన తర్వాత ఆయన రాక క్రైస్తవ్యంలో నూతన వరవడు వచ్చింది. అప్పటి వరకు వెళ్ళిన విధానం వేరు, ఆయన వచ్చిన తర్వాత వెళుతున్న విధానం వేరు. ఊపందుకుంది క్రైస్తవ్యం. అన్యుల్ని మార్చడానికి బయలుదేరిపోయాడు. యోధ జనాంగంతో మాట్లాడుతున్నాడు. మూర్ఖ జనాంగమైన ఎథెన్స్లో ఓపెన్ డిబేట్స్ చేస్తున్నాడు. తర్కవాదులు, తాత్వికవేత్తలు, గొప్ప గొప్ప వారు ఎవరైతే ఉన్నారో, ఆ రోజు స్కాలర్స్ అనుకున్న వారు అందరి దగ్గరికి. ఈ సీన్లో ఈయన ఉపయోగపడ్డేమో స్పీకర్ అంటనక లేదు. ఆయన ఏ సీన్లో విద్య ఉన్న వారికి, విద్య లేని వారు కూడా ఆయన సరిగ్గా చెప్పేంత పండితుడు. అలాంటి ఆయన ఒంటరిగా సువార్త చేసి బయలుదేరుతూ వెళుతున్నప్పుడు ఒకరోజు విచిత్రమైన సంఘటన జరిగింది. దైవికమైన ప్రణాళిక చాలా అద్భుతంగా ఉంటుందండి. కొన్నిసార్లు చూసారా, మన సువార్త చేస్తూ వెళ్ళిపోతున్నప్పుడు కొంతమంది మనకు పరిచయం అవుతుంటారు. నిజంగా మనం ఆశ్చర్యం ఏంటి చెప్పనా, ఇన్ని రోజులు ఎక్కడున్నావు బ్రదర్ అనిపిస్తుంది. ఆ బ్రదర్ ఈసారికి నీ దగ్గరికి ఎందుకు వచ్చాడంటే, నీ సువార్త వేగం పెంచడానికి సహాయకుడు అవసరం. పౌలు వెళ్ళిపోతున్న వేగానికండి మరికొన్ని ఆయుధాలను దేవుడు సపోర్ట్గా రెడీ చేశాడు. నిజంగా భలే ఉంటుందండి బైబిల్. నిజంగా దైవిక ప్రణాళిక ఎలా జరుగుతుందంటే, నీటి కాలు వెళ్ళిపోతున్న నీటి కాలను దేవుడికి నచ్చినట్టు తిప్పుకున్నట్టుగా కొన్ని జీవితాలను సువార్తకు అనుకూలంగా దేవుడు తిప్పేశాడు. నిజంగా ఈరోజు మీరు మనసు పెట్టానండి, దంపతులు మరి ముఖ్యంగా వినండి, సిగ్గుపడిపోతామండి. ఈరోజు నేను చెప్తున్నాను సిగ్గు లేకుండా, నేను చెప్తున్నాను సిగ్గుపడతాం మనం. చూద్దాం ఒకసారి, అపోస్తుల కార్యములు స్టార్ట్ అయింది. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం. ఓ ఇదే కదా అనుకోకండి, ఆల్రెడీ బైబిల్ చదివేస్తున్నారు. 18వ అధ్యాయం అనగానే ఎవరో మనకు గుర్తొచ్చేస్తారు. ఎవరు? అకుల్లా, ప్రిస్కిల్లా. ఇప్పుడు నేను అడుగుతున్నాను,
అకుళ్ళు అంటే ఏంటి? అకుళ్ళు అంటే అకుళ్ళే అంటమ్మా. అకుళ్ళు అంటే ఏంటి? అకుళ్ళు అన్న పదానికి అర్థం ఏంటి చెప్పిన, గరుడ పక్షి అని అర్థం. గరుడ పక్షి అంటే మన ఊర్లో ఉన్న పెట్టలే మనకు సరిగా తెలియదు, మళ్ళీ ఇదేం కొత్త పక్షి అనుకుంటాం మనం. గరుడ పక్షి అంటే ఈసారి పోలీసులు వెళ్తుంటారు చూడండి, పోలీసుకి కుడిభుజం మీద ఉంటుంది చూసారా, పోలీస్ శాఖ సింబల్ చూసారా పోనీ, ఒక పక్షి ఉంటుంది మధ్యలో, ఏపీ పోలీస్ అని రాసి మధ్యలో ఒక పక్షి ఉంటుంది చూసారా, దానికి మూడు ముఖాలు ఉంటాయి. ఒక సీన్లో ఒక ముఖమే ఇలా మనకు పక్కకు కనబడదు, గెద్ద అనుకుంటాం మనం, గెద్ద కదా అది. గరుడు పక్షి, గరుడు పక్షికి ఉన్న గుణం ఏంటంటే అలా మెడపెట్టి ఇలా 360 డిగ్రీల్లో మొత్తం ఏముందో చూసేస్తుంది. అది పోలీసుకి ఆ ముద్ర ఎందుకు వేస్తారంటే పోలీసుడు కూడా ఒక సీన్లో నిలబడితే చుట్టూ ఏం జరుగుతుందో తెలిసిపోతుంది అతనికి. అలా ఇస్తారు ట్రైనింగ్. గరుడు పక్షిని పోలీసుకి ఎందుకు వేశారంటే గరుడు పక్షి చుట్టూ శత్రువులు ఉన్నారా ఆహారం ఉందని ఎలా అయితే కనిపెట్టేస్తుందో ఆ చిన్నపిల్లని కూడా ఎత్తుకెళ్ళిపోద్ది, అంత వేగం ఉంటుంది దానికి. అలాంటి పక్షి పేరు పెట్టుకున్నాడు ఎవరు? అకుల. ఇతను ఎలాంటి వాడు చెప్పనా? చుట్టూ ఏముందో చూడటమే కాదు, ఎంత విచిత్రం అంటే చుట్టూ ఉన్న పరిస్థితులు ఏంటో పసిగట్టగలిగిన సామర్థ్యం కలిగిన వాడు ఎవరు? ఈ అకుల. పౌలే ఒక సింహం లాంటోడు, ఆ సింహం లాంటోడికి కళ్ళులా రాబోతున్నాడు ఎవరు? అకుల. సింహానికి 360 డిగ్రీలో కనబడితే ఇంకా దాని పంజా ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది మాకు తెలియదండి, అనకండి. ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందటి? అది చూసేది ఒక 80 డిగ్రీల్లోనో లేదా ఒక 180 డిగ్రీల్లోనో చూస్తుంది. ఇప్పుడు మనం చూపేంత సుమారుగా నాకు గుర్తులేదు, ఎప్పుడు చదువుకున్నా. మనకు అంతా కనబడదు తెలుసా, మనకు కావాలంటే ఇలా తిరగడమే, ఇలా తిరగడమే. సింహానికి బలం ఎక్కువ, ఆ బలానికి తోడు ఈ 360 డిగ్రీలు చూసే గుణమున్న మరి కొంత మనుషులు తోడైతే దాని బలానికి మరింత బలం ఊపందు ఉంటుంది. జరుగుతుంది, ఏం జరుగుతుందో చూద్దాం. అటు తర్వాత పౌలు ఎథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అని ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళను. పొంతు వంశీయుడు, పొంతు అంటే వంశం కాదు, పొంతు అంటే ఒక ప్రాంతం, అది ఆసియా మైనర్ ప్రాంతం. ఆ ప్రాంతంలో ఏమున్నదంటే ఒక యూదుడు ఉన్నాడు. ఆ యూదుని ఏ అడ్రస్తో చెప్తున్నారంటే పొంతు అనే ప్రాంతంలో ఉన్న యూదుడు. అక్కడ చాలా అడ్రస్లు ఉన్నాయి, అవన్నీ తర్వాత చదువుదాం, ఇప్పుడు వద్దు మనకి. అయితే ఆ ప్రాంతానికి చెందిన యూదుడు అకుల్లా, అతని భార్య పేరు ప్రిస్కిల్లా. వారిద్దరూ కనుగొని వారి యొద్దకు పౌలట వెళ్ళాడట, కనుగొన్నాడట. నిజానం చూడండి, గరుడు పక్షిని పట్టుకోవడానికి ఏమి వెళుతుంది? సింహం వెళ్తుంది, భలే ఉందండి అది. ఈసారి గరుడు పక్షిని పట్టుకోవడానికి ఎవరి సింహం? ఆ యోధా గోత్రపు సింహానికి ఈ సింహం తోడు ఎవరు? ఇప్పుడు ఆయన సింహం అయితే మనం ఏమవుతాం, నక్కలం అవుతామా? ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వారి సింహం అయితే ఆయన వెనకాల తిరిగేవారు, ఆయన తెల్లని కురమెక్కి అనుకున్నవారు నల్లని బట్టలు వేసుకున్నారు, వాళ్ళు తెల్లని బట్టలు వేసుకున్నారు. మీరు సింహాలు అనగా మళ్ళీ హాఫ్ లెవర్లోకి వెళ్ళిపోకండి, లేనిపోను కూడా బాలయ్య, అదొద్దు మనకి. సింహం లాంటి వాడు గరుడు పక్షిని పట్టుకోవడానికి వస్తున్నాడు, చూశాడు, కనుగొని అని ఉంది. కనుగొని వారి యొద్దకు వెళ్ళను. యూదులందరూ రోమాను విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున. ఇప్పుడు నేను అడుగుతున్నాను, క్లౌదియ అని ఒక చక్రవర్తి రోమాను విడిచి, ఇటలీని విడిచి వెళ్ళిపోవాలన్నాడట, ఎందుకు? ఎందుకు వెళ్ళిపోమన్నాడు మాకు ఎందుకండి అని అనుకోకండి. ఎందుకు వెళ్ళిపోమన్నాడంటే అగబు అని ఒక ప్రవర్తన ఉన్నాడు తెలుసుగా. అగబు ఎవరు? అగబు అంటే మనకు అన్ని డౌటే, అందుకని గుంజీలు దించాలండి. ఎవరిని చెప్పనా, ఆన్సర్ చెప్పనుంది. అగబు అనే ప్రవక్త, శిష్యులు ఆ టైంలో సంఘం అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆయన వచ్చి ఒక ప్రవచనం చెప్పాడు. ఏమని చూద్దాం ఒకసారి, 11వ అధ్యాయం చూడండి, ఒకసారి 11వ అధ్యాయం 28వ వచనం.
అగబు అని ఒకడు నిలవబడి భూలోకమంతట గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా ముందే చెప్పేశాడట. నెక్స్ట్ కింద అది క్లౌడియా చక్రవర్తి కాలమున సంభవించెను. ఆన్సర్ దొరికింది మనకి. ఎందుకు క్లౌడియా చక్రవర్తి వెళ్ళిపోమన్నాడంటే రోమా పౌరులకే కరువు కాలంలో ఏం దొరకడం కష్టం, ఆహారం దొరకడం కష్టం. ఈ టైంలో మీరు పరాయి దేశస్తులు, మీరు సంచార జీవులు, మీరు వచ్చి మీ సొంత భూభాగం వదిలేసి మా దగ్గర మీరు తిష్ట వేస్తే మాకు మరీ ఆర్థిక పరమైన ఇబ్బందులు కలుగుతాయి, కనుక మీరేం చేస్తారంటే అర్జెంటుగా సిటీని ఖాళీ చేయండి. అర్జెంటుగా సిటీ ఖాళీ చేయండి. ఎవరు? రోమా పౌరులు ఎవరు? స్థానికంగా భూభాగాలు కలిగిన వారు ఎవరు? వచ్చి ఇక్కడ షెల్టర్ వేసి వ్యాపారాలు చేసి బతుకుతున్న వారు ఎవరు? ఎవరెవరు ఉన్నారు లిస్ట్ తీసి అందరినీ పంపించేయండి అన్న. ఆ మధ్య మోడీ గారు ఏదో ప్రకటించారు చూసారా, దాని కొరకు ధర్నాలు జరిగాయి, గొడవలు జరిగాయి, ఇది ఇచ్చాడుగా జీవో, దాని కొరకు ముస్లిమ్స్ ఏం చేశారు, పోరాటం చేశారు. ఎలా వెళ్ళిపోమంటారు, మేము ఈ భూభాగంలో పుట్టాం, అది ఇది అని తిరగబడ్డారు. అలాంటి జీవో వచ్చింది ఆ రోజు. ఇదిగో యూదులందరూ పర్టికులర్గా నేను చెప్తున్నాను, మీరు వ్యాపారాల నిమిత్తం వచ్చారో ఎందుకు వచ్చారో మాకు తెలియదు, కారణాలు ఏవైనా మాకు అనవసరం, గవర్నమెంట్ ఆర్డర్ నేను పాస్ చేస్తున్నాను, మీరు అర్జెంటుగా ఈ ల్యాండ్ని ఖాళీ చేసేయండి అన్నట్టు. గవర్నమెంట్ వారిది కనుక ఇంక కాదనగలరా? మీరు యూదులు, చిన్న జాతి, ఏం చేయగలిగారు? ఖాళీ చేసేసారు. ఖాళీ చేసిన ఈ సంచార జీవులు అలా తిరిగి 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 ఎక్కడ రోమా పట్టణం, ఎక్కడ కొరింది పట్టణం, కొన్ని మైళ్ళు 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 నడిచి నడిచి ఎక్కడ ఆగకుండా వారు ఉండాలనుకున్న ప్రాంతం ఏంటంటే కొరింది. నిజంగా నేను అనుకుంటానండి, వాళ్ళకి ఎందుకు ఇంకెక్కడ ఉండాలనిపించలేదు అన్ని మైళ్ళు దాటి? ఎన్ని మైళ్ళు దాటారు మీకు ఏమైనా ఒకసారి చూస్తారా? పోనీ చూద్దాం, ఒకసారి మ్యాప్ చూడండి, ఒకసారి పౌలు గారు మ్యాప్ ఉంటే చూడండి ఒకసారి. బ్రదర్ ఈ రోజుకి అయ్యేలా లేదేటి అనుకోకండి. వింటారా జాగ్రత్తగా? వింటానని ఎవరు చేతులు ఎత్తండి, ఎత్తకపోతే బాగుదని ఎత్తున్నారు కదా. దొంగలందరూ ఎక్కడ ఉంటారు తెలుసా? సరే, పౌలు గారు ప్రయాణాలు ప్రయాణాలు ప్రదేశాలు అని ఒక మ్యాప్ ఉంది చూడండి, చివర్న ఉందా? కొందరికి మ్యాప్లు ఉండవాలండి, అది వాళ్ళ గురించి కాదు. చివరి మ్యాప్ ఇటలీ అనుంది చూడండి. ఇటలీ ఎక్కడ? లెఫ్ట్ ఎడమ వైపున ఒక భాగం, ఎడమ వైపున పూర్తిగా ఎడమ వైపుగా ఆ కార్నర్కి మీరు వెళ్ళిపోండి. ఇటలీ అనుంది చూడండి. ఇటలీ రోమా పట్టణానికి రాజధాని. అక్కడ ఉండేవారండి ఎవరు? ఈ అకుల ప్రిస్కిల్ల. ఒక మాటలో చెప్పాలంటే ఈ దంపతులు, వాళ్ళకి పిల్లలు ఉన్నారా లేరా, బైబిల్ అవి ఏమీ రాయలేదు. బైబిల్లో రాయబడింది ఏంటంటే వాళ్ళిద్దరూ భార్యభర్తలు. ఎంతలాంటి అన్యోన్య సహవాసం కలిగిన భార్యభర్తలు అంటే పరిశుద్ధాత్ముడు కూడా, బాగా వినండి, వాళ్ళు ఎంత అన్యోన్య సహవాసం కలిగిన భార్యభర్తలు అంటే పరిశుద్ధాత్ముడు కూడా వాళ్ళ పేర్లు విడివిడిగా ఎక్కడ రాయలేకపోయాడు. అది విచిత్రం. అకుల్లాను విడదీసి ప్రిస్కిల్లాను విడదీసి ఎక్కడ వాళ్ళ పేర్లు రాయాలనుకోలేదు. అకుల్లా పేరుంటే ప్రిస్కిల్లో ఉండాలి, ప్రిస్కిల్లా పేరుంటే అకుల్లో ఉండాలి. భార్య భర్తను విడదీసి రాయలేకపోయాడు గ్రంథకర్త పేరు. అంటే వాళ్ళ పేర్లు ఒక పేరుగానే కనబడుతున్నాయి, రెండు పేర్లు అంటే పేర్లోనే కలిసిపోయారంటే వాళ్ళ బతుకులు ఇంకెంత చక్కగా ఉంటాయి చూడండి. కొంతమందిని చూసామనుకోండి, ఆవిడ పేరు వేరు, ఆవిడ తీరు వేరు, ఈయన పేరు వేరు, ఈయన తీరు వేరు. ఈవిడ వస్తే ఆయన రాడు, ఆయన వస్తే ఈవిడ రారు. ఎక్కడికి? సంఘానికి. ఇద్దరు వస్తే పిల్లలు రారు, గొడవ ఉండదు ఇక్కడ. ఎక్కడికి? సంఘానికి. వీళ్ళిద్దరు ఎంత గొప్పవారంటే చూడండి, ఇద్దరు ఎంత గొప్పవారంటే శ్రమ అయినా బాధ అయినా వ్యాధి అయినా ప్రమాణం, పెళ్లి ప్రమాణం ఏదైనా నిన్ను విడవను, ఎడవని, దొంగ ప్రమాణాలు ఇవన్నీ. ఆయన ఎందుకు ప్రేమించావమ్మా అని అడిగితే ఆయన జుట్టు బాగుంటుంది అన్నదట. కానీ అసలు విషయం తెలియదు అని చెప్పిన ఆయనకి ఇగ్గు ఫస్ట్ నైట్లో తెలిసిందట. అమ్మ తూచు అన్నదట వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి, తూచు అంటే అవదా అయిపోయింది ఇక, నువ్వెందుకు ప్రేమించారు ఈ అమ్మాయినంటే తెల్ల చూసారా వాట్సాప్లో వచ్చింది, తెల్ల ఉంటుందట,
రామన్నది స్విమ్మింగ్ పూల్లో స్నానం చేద్దామంటే రానందట, ఏంటి నాకు నీళ్లు భయం అన్నాడట, నా పిల్లమే కానీ అడు ఏం చేయడంటే గెంటేయడు ఒకసారి లోపలికి వెళ్ళినా స్విమ్మింగ్ పూల్లో పడిపోయిన తర్వాత అలా ఆవిడని ఎత్తుక్కుంటున్నాడు, పక్క నుంచి ఎక్కుతుంది, ఏంటి మా ఆవిడ పడిపోయింది అంటే ఆవిడే ఈవిడ, ఏంటి నల్లగైపోయేటంటే అసలు రంగు అదే మేకప్ అంతా పోయింది. వాళ్ళ ఆవిడ అనుకోవట్లేదండి అది వింతైన వార్త ఏంటంటే మేకప్తో ప్యాకప్ చేసిన కాపురం రాశారు చూసారు అది. ఇందుకు చేసుకోకూడదండి పెళ్ళిళ్ళు, ఇందుకు చేసుకుంటే నిలబడవు కూడా. ఎంత మంచి మనసు అంటే వాళ్ళిద్దరిది, కష్టంలో అయినా కన్నీళ్ళైనా ఆకల్లో అయినా శ్రమల్లో అయినా ఎక్కడైనా ఇద్దరు కలిసి చావులైనా విడిపోగాక విడిపోరు, విడరు ఇంకా. వాళ్ళ ఏక శరీరం, ఏకాత్మ, ఏక దేహం. అలా బయలుదేరిపోయిన వారు ఇటలీ నుంచి అలా బయలుదేరి మధ్యలో మీరు చూడండి కొరింథు అనుంది చూడండి ఎక్కడ. అలా మీరు కిందకు రండి, కిందకు వచ్చిన తర్వాత అకయ్య అని కనబడుతుందా, అకయ్య మధ్యలో కొరింథు కనబడుతుంది చూడండి. ఇక్కడికి వచ్చేసారు పై ప్రాంతాల నుండి కింది ప్రాంతాలుగా జరిగిపోయారు. ఎందుకు జరిగిపోయాడంటే ఆ పై ప్రాంతాల్లో ఏమొచ్చింది, కరువు వచ్చింది. నిజంగా చెప్తున్నానండి, దేవుని ప్రణాళిక లేకుండా ఏది జరగదు. ఒక్క మాటలో ఆధ్యాత్మిక తీవ్రతలో కరువు వలన ఏమి కలిసి వచ్చిందంటే నేను చెబుతున్నానండి, కరువు వలన పౌలుకి ఒక చక్కటి దంపతులు కలిసి వచ్చారు. శ్రమలు అనుకుంటాం మనం, శ్రమలు ఎందుకు నా జీవితంలోకి వస్తున్నాయి అనుకుంటాం, మనకు తెలియంది ఏంటి చెప్పనా, శ్రమల వెనకాలే మేలు లేయో దాచబడి ఉన్నాయి. మరొక మాట, పౌలుకి వారు దొరకడం ఎంత వింతైన సంగతో, పౌలు వారికి దొరకడం కూడా అంత వింతైన సంగతి. పౌలు వారికి ఫ్రెండ్ అవ్వడం అంటే చిన్న విషయమే చెప్పండి, వారి శ్రమ ఎంత బాగా వారు నడిపించిందో చూడండి. గురి లేని వారి ప్రయాణం ఒక దిక్కుకు నడిపిస్తుంది, ఇది దైవికమైన ప్రణాళిక కాకపోతే ఏమన్నది చెప్పండి. కరు వచ్చింది, రాజు మమ్మల్ని పొమ్మన్నాడు, ఎటు పోవాలి, ఏంటి కష్టాలని ఏడుస్తూ దేవుని మీద నెపమం మోపే దంపతులు కాదు వీరు, దేవుని మీద కుంటుసాకులు చెప్పేవారు కాదు వీరు. వీళ్ళు చేసింది ఏంటో చెప్పనా, ఎక్కడున్నా ఏ పరిస్థితులు ఉన్నా కలిసిండి కలవ మెతుకులు తిని నిజాయితీగా బ్రతికిద్దాం కష్టపడనే దంపతులు గనకే, అలాంటి దంపతులకు దేవుడు నచ్చారు, దేవుడికే నచ్చారు గనకే ఆ దేవుడు వారిని విడవడు, ఎడబాయడు. ఏం చేశాడు ఆ దంపతుల్ని, అలాగా గరుడు పక్షికి చక్కటి శిలక ఎవరు చెప్పండి, ఎవరు, ప్రిస్కిల్ల, ఆ పేరు ప్రిస్కిల్లానే కన్నా చక్కటి పిసుకు చూసారు ఎంత బాగుంటుందో చూడడానికి, అలా బంగారు పిసుకులో ఉంది పక్కన ఎవరు చెప్పండి, ఆ తల్లి. ఆవిడ తీసుకుని బయలుదేరిపోయాడు ఆ యోధ వంశీయుడు. వచ్చేసిన తర్వాత పౌలు అనే ఒక మహనీయుడి దగ్గరికి వచ్చారండి ఆ ఏరియాకి. ఒక విధముగా కరువు రావడం క్రైస్తవ్యానికి మంచిది, లోకానికి చెప్పండి చెడ్డదే. నేను అంటాను కరువు కాదు కానీ ఇప్పుడు కరోనా వలన క్రైస్తవులకు మంచి జరిగింది చెడ్డ జరిగింది చెప్పండి మంచి జరిగింది చెడ్డ ఏం జరగల. క్రైస్తవ్యం కోరుకున్న విలువలు సినిమా హాల్ లేవు, పోయాయి, దైద్రం వెళ్ళిపోయింది కరోనా వచ్చి. బయటికి తాగుబోతుడు టయానికి కూడా ఆరింటికల్లా ఇంటికి వచ్చాడు, గొడవ లేదు, ఎవడు రోడ్డు మీద జరగలేదు. నెక్స్ట్ మీరు చూడండి ఎంత మంచి జరగాలో పద్ధతి, డిస్టెన్స్, అందరూ వచ్చిన వాళ్ళు, ఎంత క్రమశిక్షణ వచ్చిందండి దేనివల్ల, కరోనా వల్ల. అంత సిస్టమ్ బాగుంది. కరోనా వచ్చినా కరువు వచ్చినా మీరు గుర్తుపెట్టుకోండి, విశ్వాసులకి మేలే తప్ప దానివల్ల కీడే ఉండదు. ఈ విశ్వాసులకి ఎంత మేలు జరిగిందంటే తిరిగి తిరిగి ఎక్కడికి వస్తున్నారో చదువుదాం, మరలా చదువుదాం ఒకసారి. అటు తర్వాత పౌలు ఎథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి అకుల్లాను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను, యూదులందరూ రోమ విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు, వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు గనక వారితో కాపురముండెను, వారు కలిసి పనిచేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను
గ్రీసు దేశస్తులను ఒప్పించుచూ ఉండెను. ఎంత బాగుందో, రాయబడిన సందర్భం చిన్నదైనా అందులో ఆత్మ తీవ్రతతో కలిగిన మనుషుల యొక్క నడవడిక కనబడతా చూడండి. పదాలు పదాలు విడదీద్దాం. యూదులందరూ రోమ విడిచి వెళ్ళిపోమన్నాడు క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించాడు. వారి ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు, క్రొత్తగా వచ్చిన వారి మదిలో ఏముంటాయి చెప్పండి. ఇప్పుడు ఏదన్నా మనం ఊరు వెళ్ళిపోయామనుకోండి, ఇంక ఈ ఊరిలో ఉండకూడదు, ఈ ఊరు ఇక్కడ సముద్రం దగ్గర ఉందిగా, కోతకు గురైంది, ఈ ఊరు ఖాళీ చేసిండి, ఇక ఊరిలో మీ జీవితానికి మంచిది కాదు అని అన్నప్పుడు మీరు ఏ టౌన్కే వెళ్ళిపోరు అనుకోండి, హైదరాబాదో లేదా ఒక రాజమండ్రో లేదా పక్కనున్న కాకినాడో వెళ్ళిపోయారు అనుకోండి. వెళ్ళిన వెంటనే ఎలాంటి ప్లేస్ మీరు ఎదుక్కుంటారు? ఎలాంటి ప్లేస్ ఎదుక్కుంటారు? మార్కెట్ దగ్గరగా ఉందా లేదా, రెంట్ తక్కువ ఉందా లేదా, ఇలాంటివన్నీ ఎత్తుక్కుంటాము. ఇంకా బ్యాచ్కున్నా మటన్ కొట్టు ఎక్కడుంది దగ్గరగా, చికెన్ ఎక్కడ దొరుకుద్ది, చేపల మార్కెట్ ఎక్కడుంది, మనలాంటి బ్యాచ్ అనమాట. ఇలాంటివన్నీ ఎత్తుక్కుంటాం. అన్ని బాగా ఉన్న ఏరియాలో రూమ్ తీసుకుని మెల్లగా బతికేయాలనుకుంటాం. కానీ వేల హృదయ స్పందన ఏంటో చెప్పిన అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం చూద్దాం ఒకసారి. నేను అనుకుంటున్నా అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 35వ వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 35వ వచనం. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునేవారు ఆయన అంగీకరించును. ఎంత బాగుందో చూడండి. ప్రతి జనములో నీతిగా నడుచుకునే వారిని దేవుడు ఏం చేస్తాడట? అంగీకరిస్తాడట. ప్రతి జనములు అంటే అది భారతీయులు కానీ, ఇజ్రాయేల్ కానీ, అమెరికన్స్ కానీ, యూదులు కానీ. యూదులలో నీతిగా నడుచుకునే వారు ఎవరు ఉన్నారంటే ఈ దంపతులు ఇద్దరు ఉన్నారు. ఎంత నీతి అంటే వీళ్ళకి వారి కష్టపడిన కష్టంలో కూడా మోసం కూడా చెయ్యరు. ఒక్క మాటలో చెప్పాలంటే యెహోవాయందలి భయభక్తులు కలిగిన దంపతులు ఇద్దరు. దేవుడంటే భయభక్తులు కలిగిన దంపతులు కనుకే ఎవరైతే దేవుని ఇళ్ళ భయభక్తులు కలిగి జీవిస్తారో, ఏకదేవుడు నమ్ముకుని బ్రతుకుతారో, వారు ఎక్కడున్నా, ఏ భూభాగంలో ఉన్నా, ఏ తెగలో ఉన్నా, దేవుడు వారిని సరి అయిన మార్గంలోనికి నడిపిస్తాడు. ఏంటి సరి అయిన మార్గం? దేవుడున్నాడు, ఆయనకి ఇళ్ళ మన భయభక్తులు కలిగి ఉండాలంటే భక్తికి పరిపూర్ణం కాదు. భక్తికి పరిపూర్ణం ఏంటంటే నిజదేవుడి దగ్గరికి, మీరు ఏ మతంలో ఉండండి, ఏ మతంలో ఉన్నా నిజంగా ఆకారాన్ని మొక్కకుండా ఏకదేవుని ఆరాధించే నిజాయితీ కలిగిన భక్తులు ఉంటారు తెలుసా? హైందవ్యంలో ఉన్నారు, ఇస్లాంలో ఉన్నారు, ప్రతి మతంలో, బౌద్ధిజంలో ఉన్నారు. ఉంటూనే సాఫ్ట్ కార్నర్ ఏంటంటే దేవుడు ఉన్నాడు, ఆయనకు రూపం లేదని ఏకదేవుని ఆరాధించే వాళ్ళు ఉంటారు. నిజంగా భక్తికి పరిపూర్ణం ఏంటంటే ఎవరో దేవుడు ఉన్నాడు, ఇవన్నీ దేవుళ్ళు కాదు కదని అనుకుని ఉండిపోతే దేవుడు పరిపూర్ణమైన భక్తి అన్నట. పరిపూర్ణమైన భక్తి ఏంటంటే క్రీస్తుని ఎరుగుటయే భక్తికి నిలువెత్తు సాక్ష్యం. యూదులలో ఉన్నారు, విలువలు ఉన్నాయి, అంతా బాగుంది. వీరికి పరిపూర్ణమైన భక్తి రావాలి అంటే ఇప్పుడు దేవుడు వీరిని ఎవరి దగ్గర నడిపిస్తున్నాడు? క్రీస్తు సువాసనను వెదజల్లే అపోస్తుడైన పౌలు దగ్గరికి నడిపిస్తున్నాడు. దేవుడు తన ఎళ్ళ భయభక్తులు కలిగిన వారిని విడవడు, విడబాయడు. అది భార్య భర్తలు అవనివ్వండి, ఒంటరి జీవితం అవనివ్వండి, ఎవరినైనా ఆయనకు భయపడేవారు, నీతిగా నడుచుకుని వారి వల్ల ఆయన కృప నిరంతరము ఉండును. ఆ కృప అన్న పదానికి సాక్ష్యం ఏంటంటే యేసుక్రీస్తు వారి జీవితాలకు దగ్గరగా వస్తాడు. యూద జాతులు ఉన్న వీరిని దేవుడు కోరుండే శ్రమల గుండా వారు నడిపించి, ఆ శ్రమలు రాకపోతే, ఆ కరువు రాకపోతే వీరు అక్కడి నుండి కదలరు, పౌల దగ్గరికి రారు. ఇలా రాకపోతే ఇలాంటి దంపతులు క్రైస్తవ్యానికి లేకపోతే సువార్త వేగం కొంచెం తగ్గిపోతుందేమో. పౌలు లాంటి మహనీయుడు సువార్త వేగంగా చేయడానికి కారణం ఏంటో చెప్పినా వెనుకున్న సపోర్టర్స్ అలా అంటారు. నిజంగా అండి, బాగా పనిచేసే వారికి వెనక మంచిగా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి ఇంకా బాగా పనిచేస్తారు. బాగా పరిగెట్టేవాడు వెనకాల గోతులు తీసేస్తున్నారు అనుకోండి గొడవ లేకుండా, అటు పరిగెట్టలేడు, ఒకరోజు ఖచ్చితంగా నీరసించిపోతాడు. సపోర్ట్ చేసేవారు కావాలి. సంఘం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నిలబడిన ఏ దైవజనుడైనా, మిమ్మల్ని నడిపిస్తున్న దైవజనుడైనా, ఎవరైనా ఆర్థిక సహాయం కాదు నేను అంటుంటా, వారికి అన్ని విధాలుగా కష్టాల కన్నీళ్ళలో సపోర్ట్ ఇచ్చేలా
సంఘంలో ఉన్న కుటుంబాలు సేవకుల హృదయ స్పందనకి దగ్గరగా ఉండాలి. అదే సంఘం అంటే. అపోస్తలులైన పౌలుకి ఎలా తోడుంటున్నారు చూడండి. వారు క్రొత్తగా వచ్చిన వారు, వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండను, వారు కలిసి పనిచేయచుండు. వారు వృత్తికి ఏంటట, డేరాలు కుట్టువారట. అప్పటి వరకు అక్కడక్కడ తిరిగి సంచార జీవులుగా స్థిరమైన నివాసం లేని వీరికి ఏదో ఒక ప్రాంతం వెతుక్కొని కష్టపడి పనిచేసి పొట్టను నింపి, మాయ మాటలు ఎక్కడ చెప్పట్లేదట, కష్టపడి పనిచేసి పొట్ట నింపుకుంటున్న వారు ఏ పని చేస్తున్నారు, డేరాలు. డేరాలంటే బరకాలు కాదు. డేరాలంటే ఏంటి తెలుసా, టెంట్లు వేస్తారు చూసారా, టెంట్లు. టెంట్లు అంటే మళ్ళీ మన ఇండియన్ టెంట్లు అనుకోకండి, మన పెళ్ళికి వేస్తారు ఆ టెంట్లు కాదు, గుడారాలు వేస్తారు. అక్కడికి వెళ్ళి చూడండి, మన గల్ఫ్లో తల్లులు ఉంటారుగా, వాళ్ళని అడగండి, ఆ ఎడారులే వేస్తుంటారు. ఆ ఇజ్రాయెల్ దేశంలో పెద్ద పెద్ద టెంట్లు అవి చాలా మందంగా ఉంటాయి. ఆ క్లాత్ కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, చాలా ఖరీదైన క్లాత్ అది. అలాంటి క్లాత్ని వీళ్ళు మెయింటైన్ చేస్తూ కొడుతుంటారు అన్నమాట. అలాంటి టెంట్లు కుట్టేవారట. ఆ టెంట్ను కుట్టాలంటే చాలా నిపుణత ఉండాలి. మన మిషన్నే సరే కొట్టాలంటే మిషనరీ కొడతాం మనం, అలాంటి వ్యవహారం ఉంది. పౌలు ఎంత నిపుణత అంటే, ఆయనకి బైబుల్ విద్యాభ్యాసమే కాదు, చేతి పని కూడా ఆయనకి తెలుసు. ఎంత గొప్పడంటే అండి ఈయన, ఈయన గురించి బైబిల్లో ఒక మాట రాయబడింది, చూద్దాం ఒకసారి. వద్దాం మనం సువార్తికులమైన మనమైన ప్రత్యక్షంగా పరోక్షంగా లైవ్లో వింటున్న వారైనా ఒక మాట గుర్తుపెట్టుకోండి. నేను చెబుతున్నది ఏంటంటే, మనం ఎంత గొప్ప సువార్తికులు అవ్వచ్చు, లేదా మన స్థానిక సంఘంలో మనం ఎంత గొప్ప సువార్తికులు అవ్వచ్చు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చేతికొచ్చిన పని సిగ్గుపడకుండా చెయ్యాలని మనకు నేర్పిస్తున్నాడు ఎవరు, పౌలు గారు. ఈ సువార్తికుని చూసి మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే, దేవుడు మనకిచ్చిన పని మన పొట్ట నింపుకోవడానికి మనకు ఏదో ఒకటి ఇస్తాడు దేవుడు ఖచ్చితంగా. అదొక వేరే లెసన్, నాకు చెప్పాలి అర్జెంటుగా. దేవుడు ఖచ్చితంగా పరసంబంధమైన జ్ఞానం ఇవ్వడమే కాదు, లౌకిక జ్ఞానం కూడా దేవుడు తన విశ్వాసికి ఇస్తాడు. అదెందుకు ఇస్తాడు చెప్పిన, ఈ జీవన సంబంధమైన పోరాటంలో ఆ జ్ఞానంతో కష్టపడి బతుకుతామని. పౌలుకు కూడా జ్ఞానం ఇచ్చాడు. ఏ జ్ఞానం అంటే, చేతుల కష్టంతో కష్టపడి. అంత పెద్ద స్పీకరు ఏ పని చేస్తున్నాడు చెప్పండి, డేరాలు కొడుతున్నాడు. నిజంగా మనమైతే చెప్పండి, మనమైతే చేస్తామా? నీ పని ఏంటంటే, ఏ పని లేదు, అంతమంది ఫుల్ టైం చెప్పు, ఏంటి సువార్తే ఫుల్ టైం అంటారు, నిజంగా ఫుల్ టైం చేస్తారు, 24 అవర్స్ ఆన్లో సువార్తలు ఉండే స్పీకర్ను ఒకరిని చూపించండి, గంటేగా చేసేది, అంతకుమించి ఏమని చేస్తామా? దాని ఫుల్ టైం అనకూడదు, అది కూడా పార్ట్ టైం. ఫుల్ టైం కాదు అది, ఫుల్ టైం 24 అవర్స్. అపోస్తులు ఇంట్లో లేరు, అపోస్తులు 24 అవర్స్ వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు, అది ఫుల్ టైం మినిస్ట్రీ అంటే. వీళ్ళు చేసే పని చూడండి, పొట్టలు నింపుకోవడానికి ఏం చాపలేదట, చేయి చాపలేదట. మనమైతే కష్టపడుతుంది, ఏం సాయం చేయటాన్ని అడుగుతాం మనం సిగ్గు లేకుండా. కొంతమంది అంటే నేను అంటలేదు, కానీ ఈ కానుక కవర్లు ఇస్తుంటారు చూసారా, నేను అందరిని అంటలా. నిజాయితీగా సేవ చేసేవారికి ఇవ్వండి. నిజాయితీగా సేవ అంటే, నిజాయితీగా అంటే వంటి రెఫరెన్స్ చెప్పేసి కూడా కదా నిజాయితీ అంటే. ఏమున్నా ఏమని లేకపోయినా పూరు గుడిసెలు ఉండి సేవ చేస్తారు చూసారా, అలాంటి సేవకులకి ఇవ్వండి. నిజంగా చెప్తున్నాను, మీ ధనం పరలోకంలో జమ చేయబడుతుంది, ఇవ్వండి. మీకు అంత జ్ఞానం తెలియకపోయినా అమాయకంగా బైబిల్ పట్టుకుని గుప్పడి మెతుకులు కూడా దొరకకపోయిన సువార్త చేసే సువార్తికులు అక్కడక్కడ మీకు కనబడతారు మాసిపోయిన బట్టలతో, అలాంటి వారికి ఇవ్వండి. నిజంగా చెప్తున్నాను, మీ ధనం పరలోకంలో జమ చేయబడుతుంది. మన దారి కొంచెం ఇవ్వండి, పర్లేదు ఎంతో కొంత, ఏదో వేసుకొచ్చాడు కాబట్టి, ఏదో జట్ కాబట్టి దానికి ఇవ్వండి. కాకుండా నువ్వు దానికి అంత ఎందుకు చెప్పండి, నేను అడుగుతున్నా. తీసుకుని ఆయనకైనా ఉండాలి ఎందుకని. పోనీ ఓకే, ఏమైనా ఖర్చులు ఉంటే ఖర్చు, మంచి మనస్తే ఇవ్వండి. పోనీ అలా ఏమైనా ఖర్చు పెడతారా దేనికైనా మంచి పనికి, చేయరు. మన పిల్లలు మాత్రం ఎప్పుడు బోర్డర్ స్కూలే, వాళ్ళ పిల్లలు మాత్రం ఎప్పుడు, ఇవన్నీ అందరిని అంటలా కొందరిని. పౌలు లాంటి గొప్ప సేవకుడు ఏం చేశాడు చెప్పిన, గొప్ప సేవకుడు కష్టపడి పనిచేసి సువార్త చేశాడు. కొందరండి డబ్బులతో వాళ్ళకి ఎంత పరిచయం చూడండి, కానుకల కవర్లో మీరు కానుక పెడితే కవర్ ఓపెన్ చేయకుండా కవర్ని ఇలా నలిపి ఎంత ఉందో చెప్పేస్తారు తెలుసా, అలాంటి వాళ్ళు ఉన్నారు. మీరు జేబులో పెట్టండి, జేబుని ఇలా తడుగుకొని మీరు ఎంత పెట్టారో చెప్పేంత, డబ్బుతో పరిచయం ఎక్కువ, బైబిల్తో పరిచయం
తక్కువ ఉన్న సేవకులు ఉన్న రోజులు ఇవి. రూపాయి ఇచ్చే ముందు ఆలోచించండి, కష్టపడిన వాడు భోజనం చేయడానికి అర్హత లేదంత బైబుల్. అలాంటి వాడిని బద్దకస్తం చేయకండి, ఏదో ఒక పని చేసుకోమని చెప్పండి. ఏదో ఒక పని చేయాలి. ఆర్థిక సహాయం లే, ఆర్థిక ఇబ్బందులు ఉంటే సహాయం చేయండి. 1000 రూపాయలు ఇచ్చి సేవకులు మీరు పాడు చేయకండి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, బ్రదర్ మరి మీకు ఎంత, మీరు ఎంటమే, మాకు కావాలి. నెక్స్ట్ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం, కొరింథీ పత్రిక 9వ అధ్యాయం. ఇలాంటివన్నీ చెప్తున్నానని నేను నా మీద పగట్టేస్తున్నారు గొడవ లేకుండా. ఒకరోజు జేమ్స్ అన్న కూడా చచ్చిపోతే గుర్తుపెట్టుకోండి, ఇలాంటివన్నీ చెప్పినందుకు చంపేహారని జ్ఞాపకం పెట్టుకోండి. ఓకే, కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం మొదటి వచ్చిన నుంచి చూడండి. ఆయన క్యాపబిలిటీ చెప్తున్నాడు, ఆయన క్యాడర్ చెప్తున్నాడు. ఈ రెఫరెన్స్ మీరు మనసులో పెట్టుకోండి. ఇక్కడ ఏంటి, ఇక్కడ 18వ అధ్యాయంలో డేరాలు కుట్టేవాడు, డేరాలు కుట్టే ఆయనకున్న సాక్ష్యం టెస్టిమనీ ఏంటి, నేను అపోస్తుడు కానా, అపోస్తుడు చేస్తున్న పని ఏంటి, డేరాలు కుట్టడం. నేను చెప్తున్నాను చిన్న పనో పెద్ద పనో సిగ్గుపడకుండా మన పొట్ట పోషించుకోవడానికి కష్టపడాలని బైబిల్ చెప్తుంది. ఎంత పెద్ద స్పీకర్ అవునే, ఎంత పెద్ద టాలెంట్ పర్సన్ అవునే, నీకు చేతికి దేవుడిచ్చిన పని సిగ్గు లేకుండా మనం కష్టపడి ఇష్టపడి మనం చేయాలి. నేను అపోస్తుడిని కానా, నెక్స్ట్ ఎన్ని చెప్పాడు చూడండి, నేను స్వతంత్రుడిని కానా, నేను అపోస్తుడిని కానా, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని నేను చూడలేదా, ప్రభునందు నా పనికి ఫలము మీరు గారా, ఇతరులకు నేను అపోస్తుడిని కాకపోయినను, మీ మట్టుకైనను కొరింథీ సంఘం అపోస్తుడినై ఉన్నాను, ప్రభునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరు గారా, నన్ను విమర్శించే వారికి నేను చెప్పు సమాధానం ఇదే, తినిటకును త్రాగుటకును మాకు అధికారం లేదా, తక్కిన అపోస్తుల వలె ప్రభు యొక్క సహోదర వలె కేపా వలె విశ్వాసులైన భార్యని ఎంట పెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా, మరియు పని చేయకుండా నేనును బర్నబాయు మాత్రమే అధికారం లేని వారమా, ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కలువు చేయిన ద్రాక్ష తోట వేసి దాని ఫలము తిననివాడెవడు, మందను కాచి మంద పాలు ప్రాలు తాగనివాడెవడు, ఈ మాటలు లోకాచారము బట్టి చెప్పుచున్నానా, ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా, కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టొద్దని మోసే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది, దేవుడు ఎడ్ల కొరకే సారించుచున్నాడా, కేవలం మన కొరకే దీన్ని చెప్పుచున్నాడు, అవును మన కొరకే కదా ఈ మాటలు రాయబడును, ఏల ఎనగా కళ్ళము తొక్కించేవాడు పంటలో పాలు పొందిన నాశతో త్రొక్కింపవలను, మీ కొరకు ఆత్మ సంబంధమైనది మేము ఇత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలము కోసుకునుట గొప్ప కార్యమా, ఇతరులపైన మీ పైన అధికారంలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా, అట్లయితే మేము అధికారం వినియోగించుకునలేదు, క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరము కలగ చేయకుండానట్లు అన్నిటినీ సహించుచున్నాము, ఆలయము వలనను జీవనము చేయుచున్నారని బలిపీఠముతో పాలువారై ఉన్నారని మీరు ఎరుగరా, అలాగున సువార్త ప్రసరించేవారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించినాడు. ఏమర్థమవుతుంది దాన్ని చదువుతుంటే, సువార్త పని చేసేవాడు తీసుకున్న తప్పు లేదు, ఈ రాయితీలు మాకు కూడా ఉన్నాయి అంటున్నాడు. ఎవరు ఎంతగా కొలుస్తున్నాడంటే, పేదరైనా తీసుకునేది, అపోస్తులైనా తీసుకునేది, తీసుకోవడానికి బర్నబాకి నాకు అధికారం లేదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కానుక వలన మేము సువార్త చేయలేదు, సువార్తకు ఆటంకం కలగకూడదని మేము ఏ అభ్యంతరానికి కారకులుగా మేము ఉండలేదు, మరి ముఖ్యంగా ఆర్థిక పరమైన సంగతులకి. ఇంకా క్లియర్గా చెప్తున్నాడు చూడండి, నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు, మీరు నా ఎడలు ఇలాగ జరిగింపవలనని
ఈ సంగతులు రాయలేదు. ఈయన మళ్ళీ పౌలు గారు ఒక ఇంటెన్షన్ పట్టుకుంటూ చూడండి, నేను ఈ కానుకల కోసం మాట్లాడుతున్నాను, నా కానుక ఇమ్మని కాదు, మీకు లేనిపోయింది అర్థమవుద్ది అన్నాడు. ఎవరిది మనం ఒకటి చెప్పండి, కానుకల కోసం చెప్పమనుకోండి, కానుకలు ఇమ్మని కాదు. పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, ఇలా రాస్తున్నానంటే మీరు నాకేదే ఇస్తారని కాదు, నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు చెప్తాడు చూడండి, నేనైతే వీటిలో దేనినైనా నేను వినియోగించుకోనలేదు, మీరు నా ఎడలు ఎలాగో జరపవలనని, ఎవడైనను నా అతిశయము నిరర్థము చేయుట కంటే నాకు మరణమే మీరు నా అతిశయం ఏంటో చెప్పిన కష్టపడి ప్రభు కొరకు సువార్త చేస్తున్నా, నా చేతులు సువార్త నిమిత్తం కష్టపడుతున్నా, ఇది నా టెస్టిమనీ అన్నట్టు. ఈ టెస్టిమనీ లేకపోతే నేను చచ్చిపోవడం మేలు అన్నాడు. ఎంత ఎంత ధైర్యం అండి ఆయనకి 16వ వచనంలో, నేను సువార్తను ప్రకటించుచున్న నాకు అతిశయ కారణము లేదు. ఎందుకంటే సువార్త కన్నా గొప్ప అతిశయం ఇంకేమీ లేదు, సువార్త చేయడమే అతిశయం. సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపే ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటింపబోయే నాకు శ్రమ, ఇది నేను ఇష్టపడి చేసిన నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వం నాకు అప్పగింపబడును, అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారం పూర్ణంగా వినియోగించుకోనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతం. ఈ పాయింట్ చెప్పడానికి ఇదంతా. సువార్త నాకు ఎలా వచ్చిందంటే నేను కొనుక్కుంటే రాలా, ప్రభువు నాకు ఉచితంగా ఇచ్చాడు. ఉచితంగా నాకు ఇచ్చిన సువార్త నేను ఉచితముగానే ప్రకటిస్తున్నాను. నా జీతం ఏంటో చెప్పిన సువార్తను ఉచితముగా ప్రకటించడమే నాకు వచ్చే జీతం. మీరు ఎవరైనా కొంతమంది బోధకులను పిలండి, ముందు రేటు చెప్పి సువార్తకు వస్తారు. ఇలా రేటు చెప్పి దేవుడు మీకు సువార్త అమ్మాడా అడగండి అలాంటి వారిని. మీరు మీరు రావాలంటే కృతజ్ఞత గుడికి ఎంతకండి, ఎంతండి అని అడగండి, 5 ఏళ్ళని ముందే చెప్తారు. ఈ సంవత్సరం మీరు డేట్లు ఎందుకు ఇవ్వలేదండి పలానా ఆయన అని అడిగితే, పోయిన సంవత్సరం కానుక దొక్కిచ్చారట అందుకు ఇవ్వలేదట. మొన్నే విన్నాం అక్కడ వెస్ట్ గోదావరి మీటింగ్స్లో మొన్నే ఏం జరుగుతుందంటే, మీరు చూడండి, కానుకను బట్టి డేట్లు, సువార్తకు రేటు కడుతున్న రోజులు. పౌలు ఏమన్నాడు చెప్పిన, గొప్ప సువార్తికుడు అండి, ఇలాంటి సువార్తికుని వద్దన్న సంఘాన్ని చూపించండి. పౌలు ఈ సంఘానికి వస్తాంటే వద్దంటారు మీరు? పౌలు ఈ సంఘానికి వస్తాంటే ఏ సంఘం వద్దంటది? పౌలే స్పీకర్ అయితే ఏ సంఘం అండి మురిసిపోద్ది అలాంటి స్పీకర్ని చూసి. అలాంటి ఆయన ఏం చేశాడు చెప్పిన, నేను ఉచితంగా పొందాను, ఉచితంగానే సువార్త చేస్తాను, నాకు జీతం వద్దు, నాకు ప్రభు జీతం ఏంటంటే సువార్తే నాకు జీతం, నా ఫలం పరలోకమందు ఉందన్నట్టు. ఆ రోజు అంత గొప్పగా సేవ చేశాడు. ఎందుకు పౌలు డేరాలు కుట్టాడంటే, రూపాయి తీసుకుని సువార్త చేసే రకం ఆయన కాదు. అసలు ఆయన సువార్త పట్టుకున్నది అంతకే కాదు, ఆయన సువార్త ఎందుకు చేస్తున్నాడు, నా ప్రభు నా కొరకు చనిపోయాడు, చనిపోయిన ఆయన నా భుజాల మీద భారం పెట్టాడు, పునరుద్ధానం చెందిన ఆయన శిష్యులకున్న మాకు ఒక భారం పెట్టాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. ఆ సువార్త ప్రకటనలో ఎవరికి అభ్యంతరం కలగకుండా, నేను ఎవరికి భారంగా ఉండకుండా, నా జీవన నా పోషణ నిమిత్తం ఎవరిని ఇబ్బంది కలగజేయకుండా, నా పొట్ట కొరకు నేనే కష్టపడుతున్నాను అని ఒక మోటివ్తో వెళ్ళి ఎవరి దగ్గర పనిచేస్తున్నాడట, ఎవరి దగ్గర? అదే నిద్ర వచ్చేస్తుంది ఇటు చెప్పండి, అకుల్ల ప్రిస్కి ఆ దంపతుల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు పనిచేస్తున్నాడట. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, పౌలంతటి వాడు అపోస్తుడు ఏం చేస్తున్నాడు, పనిచేస్తున్నాడండి. అది పనిచేస్తూ పనిచేయాలి. ఏ పని? దేవుని పని. పని చేస్తూ పనిచేయాలి, సువార్త పని. మనం ఈ పని చేస్తే ఆ పని చేయం చెప్పండి, ఆ పని చేస్తే ఈ పని చేయం, మొత్తానికి దేవుని పని సరిగ్గా చేయం మనం. ఎందుకు? అందులోనే ఉండం, ఇందులోనే సరిగ్గా ఉండం. ఏదో ఒక పని చేయండి, ఆటో తోలుతారా తోలండి, కూలి పనికి వెళ్తారా వెళ్ళండి, ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగం చెయ్యి, ఏ పని చేస్తావు చెయ్యి. నీ అల్టిమేట్ గోల్ ఏంటంటే, నువ్వు ఎక్కడున్నా ఏ కష్టపడినా సువార్త కూడా చెయ్యాలి. పౌలైనా నువ్వైనా నేనైనా మన పొట్టను మనమే పోషించుకోవాలి. ప్రభు వాక్యము సిగ్గుపడకుండానట్లు కష్టపడి పని చేయడం శ్రేయస్కరం. నిజమండి, ఆలోచిస్తారండి పబ్లిక్ ఏ లాభం లేకుండా వీళ్ళు సువార్త ఎందుకు చేస్తున్నారంటే, వాళ్ళకి అర్థమవుద్ది వీళ్ళ నమ్మిన మార్గం ఎంత గొప్పదో అని. పౌలు అలా చేస్తూ ఒక విచిత్రమైన మాట రాశాడు అపోస్తల కార్యం 18వ అధ్యాయం
వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు గారు అదే వృత్తి గలవారు కనుక వారితో కాపురముండెను, వారు కలిసి పనిచేయుచుండరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను క్రీస్తు దేశస్థులను ఒప్పించుచు ఉండిన రెండవ మాట నేను పట్టుకుంటున్నా, వారు కలిసి కాపురముండిరి అన్నది. కాపురం అంటే అందరూ ఒక దిక్కునే నివసిస్తున్నారట. నిజంగా చూడండి, పౌలు లాంటి మహనీయుడితో కలిసి భోజనం చేస్తున్నారు. సడన్గా పౌలు గారు ఇలా వచ్చేసారు అనుకోండి, ఏమైపోతాం మనం చెప్పండి? ఎవడో చిన్న స్పీకర్ జేమ్స్ లాంటి వస్తేనే సెల్ఫీలు దిగుతున్నాం. దిగట్లేదు, ఇప్పుడు ప్రార్థనలు పోయాయి. ఇప్పుడు ఏ రోజులు ఇవ్వు, మెసేజ్ అయిన తర్వాత ప్రార్థన చేయించుకోవట్లేదు. ఇప్పుడు అన్న సెల్ఫీ అన్న సెల్ఫీ, ఆ సెల్ఫీ ఏమి పరలోకం తీసుకెళ్తుందా? ప్రార్థన చేయించుకునేవారు లేరు. చిన్న చిన్న సేవకులు అసలు ఎంత గొప్పగా చూస్తున్నామే. అపోస్తుడైన పౌలు ఆయన ఇలా వచ్చేస్తే చెప్తున్నానండి, ఆయన అలా చూస్తూ ఉండిపోతాం అంతే. ఆ మహనీయుని అలా చూస్తూ ఆ మహనీయుడి మాటలు ఏ మాట మాట్లాడినా చాలా వింతగా నోరుని కనబెడుతుంటాం. అలాంటి పక్కన మనం కూర్చుని భోజనం చేయాలంటే, అలాంటితో మాట్లాడాలంటే, ఆయనతో కలిసి తిరగాలంటే, ఆయనతో కలిసి నిద్రపోవాలంటే ఎంత గొప్ప ఆశ్చర్యకార్యం. వాళ్ళకి కలిసి ఉన్నారట. కలిసి ఉన్నప్పుడు సహజంగా మనుషులు ఏం చేస్తారు చెప్పండి? కలిసి ఉన్న మనిషిని అబ్జర్వ్ చేస్తారు. వీళ్ళిద్దరూ అబ్జర్వ్ చేశారు. ఎవరు? అకుల, ప్రిస్కిల్ల. ఎంత అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి ఏం కనబడ్డాయంటే, పౌలుకున్న విశ్వాసం, ప్రేమ, క్రీస్తు పట్ల ఉన్న ఆతృత, బాధ్యత చూసి ఆశ్చర్యపోయారు. ఎవరు? ఈ దంపతులు. నోటుతో సువార్త చెప్పడం ఒక్కటైతే, పౌలు గుండెల్లో ఉన్న స్పందనతో చెప్పడం మరొక ఎత్తు. పౌలుతో బ్రతుకుతున్నప్పుడు వాళ్ళు ఏం చూశారు? క్రీస్తు అంటే పిచ్చి ఆ మనిషికి. ఎవరికి? పౌలుకి. క్రీస్తు సువార్త అంటే పిచ్చెక్కిపోతాడు ఆయన. దాని కొరకు ఏమైనా చేస్తాడు. నిద్రపోవడం, దివారాత్రులు ఆలోచిస్తుంటాడు, ప్రార్థనలో ఉంటాడు, దేవుడు అని తిరుగుతుంటాడు. ఎప్పుడు బైబిల్ పట్టుకుని దేవుడు పట్టుకుని, ఇదే గొడవ ఈయనకి. ఆయన చూసి 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 వాళ్ళు అనుకున్నారు, ఏముందబ్బా యేసుక్రీస్తులో అని. పౌలు ఎప్పుడైతే వారితో కలిసి కాపురం ఉన్నాడో, కలిసి కాపురం ఉన్న వారు ఆయన ప్రభావం వారి మీద పడ్డది. ఎవరి మీద? పౌలు యొక్క ప్రభావం దంపతులు ఇద్దరి మీద పట్టింది. నేను అన్నాడు, మీరు ఎక్కడైనా నివసించారనుకోండి, మీరు నివసించిన స్థలం దగ్గర మీ ప్రభావం మీ పక్క వారి మీద పడాలి. పడుతుందో లేదో మీరు గమనించుకోండి. నిజంగా అండి, మీరు కొంతకాలం మీరు ఏదైనా ప్రాంతంలో ఉంటే మిమ్మల్ని ఎలా గుర్తించాలి చెప్పనా? ఆ అబ్బాయికి క్రీస్తు అంటే పిచ్చండి, ఆ తల్లికి యేసుక్రీస్తు సువార్త అంటే అదే ద్వేషలు ఉంటుందని గమనించుకోవాలి. నిన్ను బట్టి దేవుడిని నమ్ముకునేంత ఆతృతలోకి వాళ్ళు రావాలి. మనల్ని చూస్తే మారరు. ఇంకా ఏమవుతారు చెప్పండి? పాడైపోతారు గొడవ లేకుండా. మనల్ని చూస్తే మారతారు. మనం ఎక్కడున్నా మన ప్రభావం మన పొరుగు వారి మీద, మన అందరి ప్రభావం పక్కనున్న దేవుని వాక్యం ఎరగని వారి మీద పడాలి. ఇన్నా పట్టించుకోకుండా తిరిగారు ఇంకా అడ్డగడదలాలి సంగతి తొలేసండి. విన్నవారు ఖచ్చితంగా దేవునికి లొంగిపోతారు. పౌలును చూసిన దంపతులు ఇరువురు ఎవరు? ఎవరు? అకుల, ప్రిస్కిల్ల. వీరిరువురు పౌలు యొక్క ప్రభావానికి లోనైపోయారు. ఎంతగంటే కలిసి కాపురముండి, వారు కలిసి కాపురముండి పని చేయుచుండిరి అని రాయబడింది. ఏం పని? అక్కడ ఆగిపోయాం మనం. ఏం పని? డేరాలు కుట్టే పని కాదు. ఆ పనితో పాటు మరో పని ఉంది. ఏ పని? వారి జీవన సంబంధమైన పనే కాదు, నిత్య జీవానికి సంబంధించిన పని కూడా కలిసి చేస్తున్నారండి. వచ్చిందేమో ఎందుకో చెదిరిపోయి అక్కడికి వచ్చారు. వచ్చిన వీరిని దేవుడు ఎలా పట్టుకున్నాడు? తీసుకెళ్ళి ఒక సువార్థికుడికి జాయిన్ చేశాడు. జాయిన్ అయిన వీరు ఏం చేశారంటే, ఈ పనే కాదు మనకు మరో పని ఉందని క్రీస్తుని తెలుసుకొని, ఇతని ఆతృతకి మరీ వారి భక్తిని పెంచుకొని, ఇప్పుడు మనం చేయాల్సిన అతి ప్రాముఖ్యమైన పని సువార్త పని చేయాలి. ఈ పని వీరు ఎలా చేస్తూ ఉన్నప్పుడు, ఈ పని ఇంతగా కలిసి పని చేస్తున్నప్పుడు, ఒకవేళ నేను అంటానండి, పౌలికి పెళ్ళైతే అయిందని కొందరు అంటారు, అవలేదని కొందరు అంటారు. అయినా అవలేకపోయినా భార్య అయితే లేదు. ఒకవేళ అయితే అప్పుడు చచ్చిపోయింది. ఒకవేళ అవ్వకపోతే ఆయనకు మొత్తం మీద ఆయన ఒంటరిగానే ఉన్నాడు. ఎవరు? వాళ్ళు. కొన్ని వెర్షన్స్ ఏమన్నాయంటే, పరిశీలు తెగలోకి రావాలంటే పెళ్ళైన వారిని తీసుకుంటారు అన్నారు.
ఆయన కొరింథీ పత్రిక ఏమని రాశాడు, పెళ్లి కాని వారు నా వాళ్ళు ఉండుట మంచిది, ఒకవేళ అయిపోయి అప్పుడు చచ్చిపోయిందేమో. ఆయన ఆయనకి అయితే ఇట అవ్వకపోతే మనక మనకు పనికి మలిసేలా ఇంట్రెస్ట్ ఎక్కువ. ఎవరికి? పౌలు గారికి. మొత్తం మీద ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఎవరు? ఒంటరిగానే సువార్త చేశాడు. ఒంటరిగా సువార్త చేస్తున్న ఆయనకి పెళ్ళి అయ్యి పిల్లలుంటే ఆ పిల్లలిద్దరు తండ్రిని ఎంత బాగా చూసుకుంటారో అంత బాగా చూసుకున్నారండి. ఎవరు? ఈ దంపతులిద్దరు. నిజంగా ఇలాంటి సువార్తకు సరి అయిన పిల్లలు ఎవరంటే అకుల, ప్రిస్కిల్ల. ఎంత బాగా అంటే పౌలు ఆకలితో ఉంటే ఆకలితో ఉన్నారు, పౌలు అరణ్యంలో నడిస్తే అరణ్యంలో ఉన్నారు సార్, పౌలు సువార్త అంటే సువార్త పరిగెట్టేవారు. ఎక్కడికంటే అక్కడో శ్రమ అయినా బాధ అయినా ఏదైనా పౌలు జీవితంలో ఏది జరిగితే అది పౌలు ఊ అంటే ఊ అంటారు, వద్దంటే మానేస్తారు. తండ్రికి తగ్గ పిల్లల్లా అయిపోయారు ఎవరు? అకుల, ప్రిస్కిల్ల. ఎందుకు? వారి గుండెల్లో ఏముంది? ఇంతకీ రోమిలికి రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక చూద్దాం, 5వ అధ్యాయం 3వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. వాళ్ళు డిసైడ్ అయిపోయారు దంపతులు ఇద్దరు. ఏమని? ఓర్పు ఇవన్నీ దేనికంటే నిరీక్షణ. ఎవరి కొరకు నిరీక్షణ? ఆ మెస్సయ్య ఎలా వెళ్ళాడో మేఘాల మీద అలానే వస్తాడని అపోస్తులకి చెప్పాడు ఒలీవ కొండ మీద. వెళ్ళిన వాడు వస్తాడు. మా నిరీక్షణకి ఆధారం ఉంది. ఆ నిరీక్షణ ఆధారంలో పౌలు ఆకలి దప్పులుతుంటే వాళ్ళు ఆకలి దప్పులతో ఉన్నారు, అరణ్యంలో తిరిగితే అరణ్యంలో తిరిగారు. క్రీస్తు కొరకు పౌలు పరిగెడితే ఆ పౌలు వెనక క్రీస్తు కొరకు వీరు కూడా పరిగెట్టారు. ఎంతగా పరిగెట్టారంటే పౌలు వీరు గూర్చి చెప్పకుండా ఉండలేకపోయాడు. చూద్దాం ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక త్వర త్వరగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 32వ వచనం అనుకుంటా. ఒకసారి చూద్దాం ఆ వచనం. మనుష్య రీతిగా నేను ఎపిసిలో మృగములతో పారని ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదుము. మోసపోకుడి దుష్ట సాంగత్యం మంచి నడవడిని చేరుకును. ఏ ప్రాంతానికి వెళ్తున్నాడు? ఏ ప్రాంతంలో ఉండి ఏ ప్రాంతంలో ఉన్నవారు మృగాలు అంటున్నాడు చెప్పండి. ఎపిసిలో ఉన్న ప్రజలు ఎలాంటి వారట? మృగాలు. మృగాలంటే వాళ్ళ మనుషులు కాదు, ఇంకెవరు? మృగాలే. నీతి న్యాయం ధర్మం ఏమీ లేదు. అలాంటి ప్రాంతానికి పిల్లలిద్దరిని వెనకాల పెట్టుకుని సువార్తకు వెళ్ళాడు ఎవరు? పౌలు గారు. ఇప్పుడు నేను అంటున్నాను, నిజంగానే ఆయన తండ్రిలా వారికి వ్యవహరించాడంటే నిజమండి. కోడి పిల్లల్ని ప్రమాదం వచ్చినప్పుడు ఎలా రెక్కల్లో దాచేసుకుంటుందో ఇలాంటి క్రూరమైన మృగాలున్న ప్రాంతానికి సువార్త చేయడానికి పౌలు వెళితే, పౌలు తండ్రిగా ఈయన బలైపోవడానికి వెళ్ళిపోయి పిల్లలు మాత్రం ఒక సీక్రెట్ ఏరియాలో ఇక్కడ ఉన్నాడు మీరు బయటకు రాకండి అన్నాడు. చూస్తారా వచ్చిన ఎంత బాగుంటుందో చూడండి. అది అపోస్తుల కార్యములు. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 18వ వచనం. పౌలు ఇంకను సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున వాడ ఎక్కి సిరియాకు బయలుదేరి ప్రిస్కిల్ల అకుల అని వారు అతనితో కూడా వెళ్ళారు. ఏదో సౌండ్ మారుతుంది. 18వ అధ్యాయంలో ఏమని చదువుకున్నాం? అకుల, ప్రిస్కిల్ల. పేరు రివర్స్ వచ్చింది. ప్రిస్కిల్ల, అకుల. ప్రిస్కిల్ల అంటే ఎవరు? భార్య. అకుల్ అంటే భర్త. పౌలు వెంట తిరుగుతున్నప్పుడు ఒకరు వేగం ఇంకా పెరిగింది. ఎవరిది? కూతురుది. పౌలు గారు కూతురు ఒక మాటలు చెప్పాలంటే ఎవరు? తండ్రి మీద విపరీతమైన ప్రేమ పెంచేసుకుంది. పౌలు కూడా ఆ కూతురుని అలానే చూశాడు.
ఈ కూతుర్ని కొడుకుని కూడబెట్టుకుని ఎఫ్సి ప్రాంతం వారి ఎఫ్సీనకు వచ్చినప్పుడు అతడు వారు అక్కడిని విడిచిపెట్టి తాను మాత్రం సమాజ మందిరంలోనికి ప్రవేశించి యోధులతో తరికించుచుండెను. ఎంత బాగుందో చూడండి. ఎఫ్సి పట్టణానికి పిల్లలిద్దరిని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళని మాత్రం మీరు ఎక్కడే ఉండండి, నేను వెళతాను తరికించడానికి. ఎవరి దగ్గరికి? సమాజ మందిరంలో ఉన్న మూర్ఖుల దగ్గరికి, మృగాల దగ్గరికి. అక్కడికి నేను వెళ్తాను, మీరు రావద్దు. ఎందుకంటే నాకు తగిలిన దెబ్బల కన్నా మీకు దెబ్బ తగిలితే బాధపడేది నేను. కాపురం ఎలా ఉండాలి చెప్పనా? చెప్పండి. కాపుర దెబ్బలు తిన్నాలి కానీ సంఘ విశ్వాసులకి దెబ్బలు తగలకూడదు. ఈరోజు సీన్ రివర్స్. కాపుర బాగుంటాడు, నలిగిపోయేది ఎవరు చెప్పండి? విశ్వాస ఇలాంటి దొంగ కాపురలు పెట్టుకోకండి. కాపురం ఏమన్నా జరిగితే అతని ముందుకు రావు, అతని ముందు ఉండాలి సీన్లో. నువ్వు వెళ్ళరా అని గొడవకి ఈడిని దోసి, వాణ్ణి దోసి, వాణ్ణి దోసి, వీడిని దోసి, ఈడి మాత్రం లోపల ఏసు రూమ్లో కూర్చుని గొడవలకు అయ్యానికన్నీ కిరికిరిలు పెట్టేసి సంఘంతో గలిబిలి చేసేవాడు చెప్తున్నాను, నువ్వు కాపరవి కాదు, మోసంగాడు. ఏం జరిగినా కాపర్ ఇన్వాల్వ్ అవ్వాలి, కాపర్ ఇన్వాల్వ్ అవ్వాలి. విశ్వాసం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? పౌలు గారు చూడండి ఎంత బాగా కాపాడుతున్నాడో. మనుషులు మంచులు కదా వాళ్ళు, ఈ సొసైటీ మంచిది కాదు. కొన్ని కార్యక్రమాలు వెళ్తున్నప్పుడు నువ్వు మీరు రాకండి అమ్మా అన్నాడు, మీరు రాకండి, మీరు ఎక్కడ ఉండండి, నేను చూసుకుంటా అన్నాడు. ఎఫ్సీలో వాళ్ళని సీక్రెట్ ఏరియాలో ఉంచి ఆయన మాత్రం సమాజ మందిరంలోకి వెళ్ళి సమాజ మందిరంలో ఏం చేస్తున్నాడు? తర్కించడం. తర్కం అంటే టీ తాగుతూ మాట్లాడుకుంటారని కాదు. తర్కం అంటే ఎలా ఉంటుంది చెప్పనా? వాయిస్ రేజ్ అవుతుంది, ఏమన్నా జరగచ్చు, చెల్లుమని ఎవడైనా దూరమే కొట్టచ్చు, ఏదైనా జరగచ్చు, ఈడ్చేవచ్చు, మూకుమ్మడిగా మీద పడిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. ఏదైనా అవుతే ఇక్కడ నేనే అయిపోతాను, పిల్లలకు మాత్రం ఏం అవ్వడానికి వీల్లేదు అనుకోండి. అదండి ఒక ఆత్మీయ తండ్రికి ఉండాల్సిన ప్రేమ. ఈరోజు ఉన్నారా అలా ఉన్నారా చెప్పండి? అయ్యగారు బాగానే ఉంటారు, నలిగిపోయేది ఎవరు చెప్పండి? అయ్యగారి ఇంట్లో ఫంక్షన్ జరిగిందంటే నలిగిపోయేది ఎవరు చెప్పండి? అయ్యగారికి పుట్టినరోజు వస్తే నలిగిపోతే ఎవరు చెప్పండి? అందరిని అంటలేదండి, నిజాయితీగా ఉన్నవారు ఉన్నారు. సంఘమా, కొన్ని సంఘాలను చూడండి, బెదరన్ చర్చ్ కానీ, కొన్ని కొన్ని భక్త సింగ్ సంఘాలు కానీ, నిజంగా అందులో ఉన్న రూల్స్ ఏంటో చెప్పినా, మిషనరీ సంఘాలు ఇయ్యు ఇలాంటివి చూడండి. వాళ్ళ తిన్న ప్లేటు వాళ్ళే కడుక్కుంటారు, వాళ్ళు తిన్న ఆకు వాళ్ళే ఎత్తుతారు, వాళ్ళ స్నానం చేసేటప్పుడు ఎవరు బట్టలు వాళ్ళే మోసుకుంటారు, వాళ్ళ పక్క వారికి పని కూడా చెప్పరు. ఒకరోజు బాత్రూంలు కడగడానికట ఒక సాక్షిని విన్నాను, అక్కడ బోధించే సువార్థకుడు, గొప్ప సువార్థకుడు ఆయనే, ఆ చదువుకుంటున్న బైబిల్ విద్యార్థుల బాత్రూములు ఆయనే కడిగాడట. అది నిజమైన పరిచర్య అంటే. పరిచర్య అని పేరెట్టుకుంటాం కానీ పరిచర్య మనం చేయం. నేను చెప్తున్నాను, మీరు మీ సంఘానికి మీరు ఎలా ఉండాలంటే మీ వలన విశ్వాసం నలిగిపోవడానికి వీల్లేదు. సేవలో నలిపేయండి పర్లేదు, సువార్తలో నలిపేయండి, తిప్పేయండి గొడవలేదు, కానీ గొడవల టైంలో మాత్రం వాళ్ళని ఇన్వాల్వ్ చేయకండి. అది సువార్తకుడి లక్షణం కాదుగాక కాదు. పౌలు గారు దాసేశారట. ఎంత బాగా వారిని చూసుకుంటున్నాడంటే మరొక వచనం చూద్దాం, 26వ వచనం. ఒక సీన్ మనకు కనబడుతుంది 24వ వచనం నుంచి. ఎఫెసీనకు వచ్చిను అతడు విద్వాంసుడు, అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది తన ఆత్మ యందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకుని వాడై యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడ ఆరంభించను. ప్రిస్కిల్ల అకుల్ల విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరీ పూర్తిగా అతనికి విశదపరచని. తర్వాత అతడు అకయకు పోదలసినప్పుడు అతన్ని చేర్చుకున్న వలన సహోదరులకు ప్రోత్సాహపరుచు అక్కడ శిష్యులకు రాసిరి. చదువుతాం జాగ్రత్తగా. అపోల్ అనే ఒక పండితుడు వచ్చాడట. ఏ పండితుడు? ధర్మశాస్త్ర పండితుడు. ఆయనకి ధర్మశాస్త్రం బాగా తెలుసు. వింత ఏంటంటే, ఎంత ధర్మశాస్త్రం తెలిసినా నిజానికి ఈయన యూనివర్సిటీలో చదివాడు. ఎవరు? ఎవరు? అపోల్లో. యూనివర్సిటీ అంటే పౌలు గారి ఊరు ఏంటది? పౌలు గారి ఊరు తార్సు.
నాకన్నా గొప్పలు మీరు. తార్సు, తార్సు అనే పట్టణంలో రెండు విశ్వవిద్యాలయాలు ఉండేవట ఆ రోజుల్లో, యూనివర్సిటీలు. ఆ యూనివర్సిటీలో నెంబర్ వన్ ప్రిన్సిపల్ ఉండేవారు ఎవరైనా? గమలియల్. ఆ గమలియల్ దగ్గర నెంబర్ వన్ స్టూడెంట్ ఉండేవారు ఎవరైనా? పౌలు. అంటే విశ్వవిద్యాలయాల్లో నెంబర్ వన్ స్టూడెంట్ ఎవరంటే పౌలు. అలాంటి పౌలు లాంటి ఇలాంటి గొప్ప గొప్ప మేధావులు విశ్వవిద్యాలయాల్లో చదివారు. అపోలో లాంటి వాళ్ళు కూడా, వాళ్ళు విద్యను అభ్యసించేవారు. వింత ఏంటంటే, యూనివర్సిటీలో ధర్మశాస్త్రపు కోర్సు చేసిన ఈయనకి లైన్ ఏంటో చెబుతున్నారట ఎవరు? హగ్గుల పిసుకలు అనకండి, భార్య భర్తలు. ఒప్పుకోవాలి సిగ్గు లేకుండా. భార్య భర్తలు ఇద్దరు ఒక విశ్వవిద్యాలయం చదివిన మేధావికి, సార్ ఆన్సర్ అది కాదు, ఆన్సర్ ఇదని చెప్తున్నారట. వీళ్ళు ఎక్కడ చదువుకున్నారు? వీళ్ళు ఎక్కడ పెద్దగా చదవలేదు. ఒకవేళ ధర్మశాస్త్ర సంబంధమైన మూల పాఠాలు యూదులు కనుక సహజంగా తెలిసి ఉండాలి, కానీ నిజానికి పరిపూర్ణమైన విద్య, దైవికమైన విద్య వీళ్ళు ఎక్కడ చదువుకున్నారంటే, పనిచేస్తున్న స్థలము దగ్గర ఒక మేధావుతో కలిసి పనిచేస్తూ సోదుకబుర్లు చెప్పుకోలేదు. మరి ఏం చెప్పారు? సువార్త మర్మాలు తెలుసుకున్నా. మనం ఏదైనా పని చెప్పండి, సువార్త చెప్పుకో. వంకాయలు కొయ్యండిరా, సభ జరుగుతుందండి, ఆ వంకాయల దగ్గర పెట్టే సోదరి చెప్పండి, సోదరి చెప్పండి, సువార్త మాట్లాడుకుంటారా? ఆ లేఖనం ఎందుకు అలా ఉంది, ఈ లేఖనం ఇలా ఎందుకుంది అని మాట్లాడుకుంటాం. అక్కడ కూరగాయలు కోసే దగ్గర, దేవుడి పనులు కోసే దగ్గర కూడా సువార్త మాట్లాడుకున్నాం మనం. నేను చెప్తున్నాను, వాళ్ళ విద్య ఎక్కడ నేర్చుకుని ఉంటారంటే, నేను అడిగితే నేను చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే, వాళ్ళ పౌలుతో కలిసి పనిచేస్తున్నప్పుడు ఎన్నో నేర్చేసుకున్నారు, ఎన్నో సంగతులు నేర్చుకున్నారు, గొప్ప సంగతులు నేర్చుకున్నారు. ఆ సంగతులు ఎంత లోతుగా నేర్చుకున్నారంటే, ఒక విద్వాంసుడికి, ఒక మేధావికి బోధించేంత ఎత్తుకెదిగారు. ఆ మేధావికి బోధించే ఎత్తుకెదగడంలో బాగా మెరుగైన స్టూడెంట్కి ఇద్దరులో ఎవరున్నారంటే, ఎవరున్నారు? ప్రిస్కిల్లా ఉంది. ఎవరు ఆవిడ? భార్య. అంటే భర్త కన్నా కొంచెం వేగంగా ఉంది కొన్ని విషయాలు చెప్పడంలో. అప్పటి వరకు అకుల ప్రిస్కిల్లా, అకుల ప్రిస్కిల్లా, ఇప్పుడు ప్రిస్కిల్లా అకుల. అంటే భర్త కన్నా కొంచెం దైవికమైన విద్యలో మెరుగ్గా. నిజంగా ఆడపిల్లలు ఎందుకు బాగా చదువుతారంటే, దేవుడు కొన్ని ఇచ్చాడు వాళ్ళ గిఫ్ట్లు, మనకి ఎలాగో కొన్ని త్వరగా వాళ్ళకి ఎలుగుతాయి. దేవు దైవికమైన విద్యలో కొంచెం బాగుంది మెరుగ్గా. ఎవరు? ప్రిస్కిల్లా. ఆవిడ చెప్పేస్తుందంటే అండి, అపోల్లో వస్తే ఇంక అపోల్లోకి ఆ రోజు మతిపోయి ఉంటుంది. ఎవరమ్మా నువ్వు అని బరకాలు కుట్టుకుంటామండి అక్కడ మేము. అలా చెప్పి ఉంటుందో అలాగైనా చెప్పి ఉంటుంది అక్కడే అండి. పౌలు గారితో కలిసి పనిచేసేవాళ్ళం అండి, బరకాలు కుట్టుకునే వాళ్ళం. ఆ రోజు ఆవిడ చెప్తున్నప్పుడు ఆశ్చర్యపోయి ఉంటుంది, ఆశ్చర్యపోయి ఉంటాడు అపోల్లో. ఏంటమ్మ ఇవన్నీ మీకు ఎవరు చెప్పారంటే, మాకు ఒక ఆత్మీయ తండ్రి ఉన్నాడు, ఆయన పేరు పౌలు. ఆయన చెప్పాడు, మీరు యోహాను బాప్తిసమే పరిపూర్ణం అనుకుని మీరు ప్రార్థన చేస్తారు, మీ ఆతృత మంచిది, మీ గోల్ మంచిది, మీ తీవ్రత మంచిది, బాగుంది సార్, కానీ కొంచెం మీరు ఇంకా ముందుకెళ్తే మీరు చెప్పాల్సింది మారు మనసు గురించి బాప్తిసం కాదు, మారు మనసులు అంగీకరించవలసింది. యోహాను ఒక మాట అన్నాడు, నా వెనక ఒకరు వస్తున్నారని. ఆ ఒకరి కొరకు మనం మారు మనసు పొందాలి. ఆ ఒకరు ఎవరంటే గొర్రెపిల్ల యేసుక్రీస్తు. ఈయన గూర్చి చెప్పి మీరు తర్కించండి సార్, మీ తీవ్రత, మీ నిత్యజీవం ఒక అర్థవంతంగా ఉంటుందని సరిచేశారట. వరవ్వా, నేను అడుగుతున్నా, ఇంతకాలం మీ భార్య భర్తలు సంఘానికి వచ్చారు ఏమి నేర్చుకున్నారమ్మా అంటే ఏమి నేను మనకి ఎక్కడుందో తెలియదు, గొడవ లేకుండా. ఇంతకాలం మీ దంపతులు ఇక్కడికి వచ్చారు కదా, మీరు ఏమి నేర్చుకున్నారంటే, ఏమి నేర్చుకున్నారు? ఏమి నేర్చుకున్నారు? ఎంత ఈయని ఇంటికి పోయి గొడవలు పెట్టుకోవడం నేర్చుకున్నారు అంతే. ఏమి నేర్చుకున్నారు ఇంటికి? నేను అడుగుతున్నాను, ఉన్నారు అలాంటి వాళ్ళు? మీరు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలియదు, గొడవలే చెప్పేయండి. అలాంటి వారు ఉన్నారు, ఇంత వాక్యం విని ఇంటికి పోయి ఏమైనా చిటుక్కుమంటే ఏమైపోద్ది చెప్పండి. భార్య భర్తల మధ్య ఇప్పటివరకైనా లెసన్ అంత అనవసరం, ఇక నువ్వెంత నేనంత చూసుకున్నారా అంటది గొడవ లేకుండా. అలా ఉంటారు తప్ప, ఇంతకాలం భార్య భర్తలకు వచ్చి సంఘం దగ్గర, మీ సువార్తకుడి దగ్గర భార్య భర్తలుగా మీరేమి నేర్చుకున్నారు? అవసరమైతే ఫ్యామిలీస్ లేసండి, సువార్తను చెప్పడానికి రెడీ అయిపోవాలి. ఈరోజు ఎన్ని క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఉన్నాయి చెప్పండి? బైబిల్ని పట్టుకెలిగిన ఫ్యామిలీ లేవు. ఫ్యామిలీతోనే గాస్పల్ ముడింది. అలాంటి ఫ్యామిలీస్లోనే ఇప్పుడు గాస్పల్ యొక్క డెప్త్ లేదు. పౌలు యొక్క సువార్తకి వేగం పెరగడానికి కారణం ఏంటంటే, ఇలాంటి దంపతులు తోడొచ్చారు కనుక ఇంకా ఊపందుకుంది సువార్త. నేను అడుగుతానండి,
దంపతులుగా సువార్తికులు తలా తిరుగుతుంటే ఆ సీన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది చెప్పండి. ఎంత బాగుంటుందని చూడడానికి. ఆ సువార్తికుడు వస్తున్నప్పుడు ఆయన వెనకాల ఒక నలుగురు దంపతులు వస్తున్నారు అనుకోండి, ఎంత బాగుంటుంది. దంపతులు రాడు, తాగుబోతు మొగాలు అన్నీ వస్తాయి. ఎవరు వెనకాల చెప్పండి, సిగ్గులేకుండా చెప్తున్నాను. ఎవరు వస్తారు చెప్పండి, ఎవరు వస్తారు సువార్తికుడు వెనకాల? ఎవరు ఈ అసలు బైబిల్ చదువుడు ఎవరు? ఆ వెనకాల వచ్చిన ఆయన, ఆ వెనకాల వచ్చిన ఆయన ఆయన ప్రసంగమే ఉండవు. ఎవరు ప్రసంగము? అలటలను తీసుకురాకండి. ప్రసంగికులు ఎవరైనా ఉంటే వెనకాల, ఇప్పుడు ఎవరైతే స్పీకర్తో పాటు వచ్చారో ఆ స్పీకర్తో వచ్చిన ఆయన ఆయన ప్రసంగం వినకపోతే ఇంకెందుకు ఆయన రావడు? దాని భక్తి ఎలా చూడండి. దంపతులుగా ఆ రోజు కదిలిపోయారు స్వాత చేయడానికి. దంపతులు ఎంత బ్యూటిఫుల్ సీన్ అండి. నేను అనుకుంటాను భవిష్యత్తులో మీకు ఎవరికైనా పెళ్ళిళ్ళు అయితే దంపతులుగా వెళ్ళండి. ఎక్కడికి? పరలోకం ఎంత ముచ్చట పడుతుందో తెలుసా? ఫ్యామిలీలు అలా కదిలి బైబిల్ పట్టుకుని తిరుగుతుంటే దేవదూతలు కూడా మేము మానవులు అయితే బాగుండు అనుకుంటాయేమో. నిజంగా అలా అనిపిస్తే వాళ్ళకి పిల్లలు లేరు, పెళ్ళిళ్ళు లేవు. ఎవరికి? మీరు కదలండి. ఈ దంపతులు కదిలారు. ఎంత బాగా కదిలారంటే అప్పుల్లాకి సువార్త చెప్పారు 26వ వచనంలో. ప్రిస్కిల్లా అకుల్లా విని అతన్ని చేర్చుకుని దేవుని మార్గము మరీ పూర్తిగా అతనికి విశదపరచరి. పూర్తిగా అసలు దేవుని జ్ఞానం అంటే ఏంటి? దేవుని జ్ఞానం అంటే క్రీస్తే. ఇది లేకుండా జ్ఞానమే కాదు. ఆయన గురించి పరిపూర్ణంగా లేఖనాలు ఎత్తి బోధించేశారట. తర్వాత అతను అకయ్యకు పోదలిసినప్పుడు అతన్ని చేర్చుకునవలనని సహోదరులను ప్రోత్సాహపరచుచు. నిజంగా నేను అడుగుతున్నాను, పౌల్ దగ్గర మీరు నేర్చుకున్నది ఏంటి చెప్పనా? కొత్తగా వ్యక్తిని చేర్చుకోవాలన్నది నేర్చుకున్నారు. బాగా వినండి, సంఘంలో మన చేసే తప్పు ఒకటి ఉంది. మన పని మందే తప్ప, మన గోళ మందే తప్ప, మన బంధువులే తప్ప కొత్తగా వచ్చేవారిని ఎవరు పలకరించరు. మన చేసే పెద్ద మిస్టేక్, ఎవరైనా కొత్త వారు సంఘానికి వచ్చారు అనుకోండి, ఫస్ట్ మీరు అన్ని పక్కనట్టుకుని మీరు ఎవరితో ప్రేమగా మాట్లాడాలో తెలుసా? కొత్త వారితో మాట్లాడి వచ్చిన వారితో. ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్, భోజనం చేశారా, నైట్ ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు, మీకు బైబిల్ అందుబాటులో ఉందా, మీ స్పీకర్, ఇలాంటి మంచి మాటలు మాట్లాడండి. మనం ఏం మాట్లాడు, మనం గొడవ మందే, చట్టపట్టాలు వేసుకుని తిరిగేస్తాం, వెళ్ళిపోతాం. అలా ఉండకూడదు. పౌలును చూసి వారు నేర్చుకున్నది ఏంటంటే క్రొత్త వారిని దేవుని కొరకు ఆతృతతో ఎవరైనా వస్తే వారిని చేర్చుకోవాలని పౌలును చూసి నేర్చుకున్నారు. నేర్చుకోవడమే కాదు, క్రొత్త వారిని సరిచేసి ఎలా ప్రోత్సహించాలో కూడా నేర్చుకున్నారు. అపుల్లాని ఏం చేశారట? ఎంకరేజ్ చేశారట. ఎల్లు బ్రదర్, ఈసారి నీలాంటి విద్వాంసుడు, నీలాంటి మేధావి, నీలాంటి సువార్తికుడు సొసైటీకి అవసరం. ఇప్పుడు వెళ్ళు, పలానా ప్రాంతానికి వెళుతున్నప్పుడు నీకు సపోర్ట్గా ముందు మేమే లెటర్ రాస్తాం, నీకు షెల్టర్ ఎక్కడ ఇవ్వాలి ముందు మేమే కోరుతాం. వెళ్ళు, శిష్యులకు మేము సువార్త నిమిత్తం నువ్వు వెళ్ళాలని కోరుకుంటున్నావు. అక్కడ ఉన్న శిష్యులకు పత్రిక రాస్తున్నావు. అక్కడికి నువ్వు వెళ్ళి దారలమ్మగా దేవుని పని చెయ్యి. వీళ్ళు ఎంత ఎత్తికెదిగారంటే అండి, గొప్ప సంగతి. ఏదో కూలి పని చేసుకోవడానికి వచ్చిన ఈ దంపతులు కరువులో చెదిరిపోయి వచ్చిన వేళ్ళు పౌలు దగ్గరకు వచ్చి పౌలు దగ్గర నిత్యజీవపు ఆహారాన్ని భుజించి, వీరు భుజించడమే కాదు ఆకలితోన్న వారు కూడా పెట్టారు నిత్యజీవపు ఆహారం. ఎంత ఎత్తికెదిగారంటే, ఒకరోజు శ్రోతలకు ఉన్న వీరు మేధావులకు సువార్త చేసినంత ఎత్తికెదిగారు. ఎవరు? దంపతులు అండి. అకుల ప్రిస్కిల్లా అనకండి, అస్తమల్లా. దంపతులు, భారీ భర్తలు, అంత ఎత్తికెదిగారు. ఇటు మేధావికి, మీరు 20 సంవత్సరాల సంఘంలో ఉన్నారంటే, 10 ఏళ్ళ నుంచి సంఘంలో ఉన్నారంటే, మీరు మేధావులకు కూడా ఏం చెప్పేలా ఉండాలి? సువార్త చెప్పేలా ఉండాలి. 10 సంవత్సరాలు ఏమి లేరు తెలుసు. కొన్ని సంవత్సరాలు మాత్రమే పౌలుతో ఉన్నారు. కొన్ని సంవత్సరాలకి ఎన్ని నేర్చుకున్నారు చూడండి. ఇంత జ్ఞానం మిమ్మల్ని నేర్చుకోమని కూడా అంటలేదు. మినిమం నోరిప్పి బైబిల్ కొరకు మాట్లాడే స్టాండింగ్ ఉండాలి. ఎవరికి? ఒప్పుకుందాం, సిగ్గులేకండి. ఎవరికి? భారీ భర్తలకి. ఉన్నారా అలాంటి భారీ భర్తలు? లేరు. ఈవిడు ప్రార్థన పెడుతుందంటే ఇంట్లో ఆయన ఆగమ్మ నుంచి పోతాడు గొడవ లేకుండా. ఎవరు? భర్త. ఈయన ప్రార్థనకి వెళ్తాడంటే ఈవిడ డివీ ఆన్ చేస్తుంది గొడవ లేకుండా. వీళ్ళిద్దరూ కలిసి పాస్టర్ గారిని పిలుతున్నారంటే పాస్టర్ గారిని చూసి వీళ్ళిద్దరూ పరారైపోతారు పిల్లలిద్దరు. ఇది కదా మన వాతావరణం. క్రిస్టియన్ ఫ్యామిలీ ప్రోత్సాహపరిచి అక్కడి నుండి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేసిన యేసే క్రీస్తుని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చను. గట్టిగా ఈసారి ఇంకా పెరిగింది వాగ్దాటి. ఎవరిది? అపుల్లాకు వేగం పెంచింది. ఎవరు చెప్పండి ఒక్క మాటలో? అకుల పెసుకెళ్ళానుకండి, భారీ భర్తలు. ఒక గొప్ప మేధావికి వేగం పెంచింది ఎవరంటే భారీ భర్తలు. ఒక గొప్ప మేధావు లాంటి పౌలుకి సపోర్ట్గా
కాళ్ళు చేతులుగా కళ్ళుగా మారిపోయింది. ఎవరు చెప్పండి? అగుల ప్రిస్కిల్లానికండి, భారీ వార్తలు. పౌలు లాంటి మేధావికి చేతులు అయిపోయారు, కాళ్ళు అయిపోయారు, కళ్ళు అయిపోయారు. అపోల్లో లాంటి ఆయనకి దిక్చూసి అయిపోయారు. భారీ వార్తలు అండి. క్రిస్టియన్లో మనం ఏమి నేర్చుకుంటున్నాం? క్రిస్టియానిటీలో భారీ వార్తలు. మేధావులకి దారి చూపింది, ఎత్తికి ఎదగల సీనియర్టీ పెరిగి కొలితే. అంతగా ఎదిగిపోవడమే కాదు, వీళ్ళు ఎంత ఎత్తుకు ఎదిగారంటే కొన్ని సంఘాలని పౌలు ఏమన్నాడు చెప్పనా? వాళ్ళని చూసి నేర్చుకున్నాడు. ఎవరిని జీవించి చెప్పండి? అగుల బ్రిస్కిల కాదు, ఆ భార్య భర్తను చూసి నేర్చుకున్నాడు. చూద్దాం ఒకసారి రోమిలికి రాసిన పత్రిక. రోమిలికి రాసిన పత్రిక ఇంకా అవదాన్నే అనుకోకండి, అయిపోతుంది. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 3వ వచనం నుంచి, క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకుల్లకును వారి నా ప్రాణము కొరకు తమ ప్రాణము ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రం కాదు, అన్యజనుల్లోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఎంత పెద్ద మాట అన్నాడు చూడండి. ఏమన్నాడు? వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. పౌలు ప్రాణాల కొరకు ప్రాణాలు అడ్డెట్టారట. ఎందుకు? మా తండ్రి కొరకు మేమేమైనా చేస్తాం. ఆత్మీయ తండ్రి ఎంత ఒక మాటలో చెప్పనా, మేం బతుకుంటే జరిగే మేలు కన్నా ఆయన బతుకుంటే సమాజానికి మేలు ఎక్కువ అనుకుని ఆయన కొరకు అడ్డుగా చచ్చిపోవడానికి రెడీ అనుకున్నారు ఈ దంపతులు ఇద్దరు. ఈ తండ్రి ఏమనుకున్నాడు చెప్పనా? నేనేమైపోయినా పర్వాలేదు, కానీ నా పిల్లలకు మాత్రం ఏం కాకూడదని దాచేసాడు ఈ తండ్రి. ఒకరి పట్ల ఒకరికి ఎంత ప్రేమ అనురాగం ఉందో చూడండి. మనకుంది ఈ ప్రేమ. సువార్తికుడి కొరకు ప్రాణం పెట్టొద్దు, కానీ మనం చేసేది ఏడు చెప్పిన అక్కడ ప్రాణం తీసేస్తాం వెనకలుండి. ఎవరిది సువార్తికుడు? గొడవ లేకుండా కొన్ని దంపతులు ఉంటారండి సంఘంలో, వాళ్ళని చూస్తే సగం చచ్చిపోతాడు. ఎవరు ఎవరు చెప్పను, ఎన్ని కొన్ని సంఘాలు, మీ సంఘం కదలేండి. కొన్ని సంఘాల్లో కొన్ని ఫ్యామిలీస్తో సువార్తికుడు మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాట అడ్డగోలు మాటలు, అడ్డగోలు వాదన, అడ్డగోలు పరిస్థితులు. వాళ్ళతో మాట్లాడాలంటే ఇబ్బంది ఆ సువార్తికుడికి. కానీ ఆ సువార్తికుడికి ఆ దంపతులు చూడండి, ఆ సువార్తికుడి కొరకు వీళ్ళిద్దరు ఉన్నట ప్రాణాలు పెట్టడానికి రెడీ అయిపోయారట. వీళ్ళు ఎంత గొప్పవారంటే ఆ మాత్రమే కదండి వాళ్ళ టెస్టమని. ఇంకా ఏముందంటే అన్యజనుల్లో ఉన్న ప్రతి సంఘము వీళ్ళకి థ్యాంక్స్ చెప్పాలన్నాడు. ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి? అన్యజనుల్లో సువార్తకు బయలుదేరని కొరింథీ సంఘం, అన్య దేశం, అన్య ప్రాంతం, ఎబిసి అన్య ప్రాంతం, ఇలాంటి ప్రాంతంలో నేను సువార్తకు బయలుదేరినప్పుడు నా వెనకుండి ప్రార్థనా ధూపం వేసి నాకు సపోర్ట్గా నిలబడింది ఎవరంటే వీళ్ళు. మీరు వీళ్ళందరికీ సంఘాలారా, మీరందరూ ఆ దంపతులకు మీరు ఏం చేస్తారు చెప్పనా? థ్యాంక్స్ చెప్పండి అన్నాడు. థ్యాంక్స్ అంటే ఇలా థ్యాంక్స్ అని కాదు, నిజంగా మీరు కృతజ్ఞత పూర్వంతో వారి వాళ్ళు ఉండండి. ఇంకెంత మంచి మాట అంటే చూద్దాం, ఇంకెంత మంచి మాట. కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం ఎక్కడ ఉంటుందో ఒకసారి దయచేసి చూడండి. 16వ అధ్యాయం 19వ వచనం అనుకుంటా. ఇదే పత్రిక ఆసియాలోను, ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్ల అను వారును వారి ఇంటనున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెబుతున్నారు. సహోదరులందరూ మీకు వందనములు చెబుతున్నారు. అక్కడ ఒక మాట చూడండి, ఎవరింటి కాడో ఏంటో ఉందని చదువుకుంటున్నా. ఏముంది? సంఘం ఉందట. అంటే ఎలా ఎదిగిపోయారండి వీళ్ళు? ఎవరు? భార్య భర్తలంగా మరల కొడతాను చెప్తున్నాను. ఈ దంపతులు డేరాలు గుట్టుకునే ఎత్తు నుంచి మేధావుకు బోధించే ఎత్తుకి ఎదిగారు. మేధావుకు బోధించే ఎత్తు నుంచి ఇంటి దగ్గర సంఘాన్ని రన్ చేసేంత ఎత్తుకి ఎదిగిపోరు. అంటే పౌలు లేకపోయినా సంఘాన్ని నడిపించేంత దమ్మున్న వ్యక్తులుగా మారిపోయారు. ఎవరు? పౌలు తర్వాత పౌలు అయిపోయారు సంఘానికి. ఎవరు? భారీ భర్తలు అండి అకుల ప్రిస్కిల్ల. పౌలు తర్వాత పౌలు లేకపోయినా పర్లేదు, ఆ తీవ్రతలో మేము నడిపించేస్తాం. చిన్న కూలి పని చేసుకునే వీరు
మేధావు బోధించి ఎత్తికెత్తికి అక్కడి నుండి సంఘాన్ని నడిపించేంత కాపర్లుగా మారారంటే భారీ భర్తలారా, క్రైస్తవ భారీ భర్తలారా, మీరేం చేస్తున్నారు మీ సంఘాల్లో? మీరేం చేస్తున్నారు? ఇంకా గమ్మత్తు ఏంటంటే ఈ తండ్రి చనిపోయే ముందు కూడా మర్చిపోలేకపోడు ఎవరిని, ఈ భారీ భర్తలు. ఇక రేపు మాపు పౌలు గారిని చంపేస్తారండి. అలాంటి టైపులో ఇక రేపు మాపు ఊరేసేస్తారు. ఆయన తీసుకెళ్లి జైల్లో వాడేశారు. ఎవరిని? పౌలు గారిని అరెస్ట్ చేసి లోపలెట్టేశారు. చక్రవర్తి ఆజ్ఞాపించేశాడు, ప్లాన్ చేశారు. ఈ పౌలు అన్నవాడిని చంపకపోతే మన ఈడి పేడ సొసైటీకి వదలదనుకున్నారు. ఎవరిది? పౌలు గారిని. అలాంటి టైంలో పౌలు గారిని చంపేయడానికి రెడీ అవుతున్నప్పుడు ఒక పర్సనల్ లెటరు తన ప్రియ కుమారుడు తిమోతికి రాశాడు. ఆ తిమోతికి రాసినప్పుడు ఎన్నో వేల మందిని చూసిన ఈయన, వందల మంది వేల మంది దంపతులని శిష్యుల్ని చూసిన ఈయన రెండు పేర్లు మాత్రం మర్చిపోకుండా చివరగా రాశాడు. చచ్చిపోయే ముందు ఆయన గుండెల్లో ఉండిపోయిన పేర్లు ఏంటో చెప్పనా? అకుల, ప్రిస్కిల్ల. తిమోతికి రాసిన రెండవ పత్రిక ముగించుకుందాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 19 వచనం. మరలా చదువుదాం. అకుల్లాకును నా వందనములు. చూసారా ఎవరెవరికి వందనాలు చెప్తున్నాడు? 4వ అధ్యాయం అంటే వీడుకోలు అధ్యాయం అది. ఇక వెళ్ళిపోతున్నాడు పౌలు. మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగు కడముట్టించుతుని, విశ్వాసము కాపాడుకోవడం అయిపోయింది. భూమి మీద సువార్త యాత్ర జీవితం ఇక ముగిసిపోతుంది. ముగిసిపోయే టైంలో పౌలు గుండెల్లో ఉన్న పేర్లు ఎవరో తెలుసా? నా కొడుకు, నా కూతురు. ఎవరు? అకుల, ప్రిస్కిల్ల. వాళ్ళకు కూడా వందనాలు. తిమోతి త్వరగా వస్తే నేను చూస్తా, ఒకవేళ వీలైతే రెండు పేర్లు నాకు గుర్తున్నాయి, వాళ్ళని కూడా అడిగానని చెప్పు. ఈ మాట ఊరెళ్ళి వచ్చే చెప్పి మాట కాదు, ఇంకెప్పటికీ కనబడని మాట, ఇంకెప్పటికీ గొంతెత్తని మాట, ఇక చివరి మాట, చనిపోయే ముందు మాట్లాడే మాట. నా పిల్లలు ఇద్దరు బాగున్నారా అని అడుగుతున్నాడు. ఎంతగా సపోర్ట్ ఇచ్చారంటే నేను మరలా ముగించే ముందు చెప్తున్నాను. గొప్ప కాపరికి ఇలాంటి సంఘంలో ఉన్నవారు సపోర్ట్గా ఉంటే సేవ ఇంకా ముందుకి వెళతారు. సపోర్ట్ కంటే ఆర్థిక పరమైన అంటలేదు నేను. ఆయన కష్టపడితే ఆయనతో కలిసి మీరు కూడా కష్టపడండి. ఆయన సువార్త అంటే మీరు కూడా ఆయనతో పాటు సువార్తలో తిరగండి. ఆయన ప్రభు అంటే మీరు ప్రభు అనండి. ఆయన కొరకు ఆతృతగా ఉండండి. క్రీస్తు పక్షమును నిలబడిన ఈ క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ఈయన్ని ఎలా చూశారు చెప్పనా? ప్రభువును చూసినట్టుగానే చూశారు. కంగారు అవ్వకుండా మాటకి. ప్రభు సేవకులకు ఒక వాగ్దానం ఇచ్చాడు, వారికి చేస్తే నాకు చేసినట్టు. వాళ్ళ గుండెల్లో ఉన్న మాట ఏంటో చెప్పనా? ప్రభువుకు చేస్తున్నట్టే సేవ చేశారు. ఎవరికి? ఆ సువార్తికుడికి. సువార్తికుని ఎంత ప్రేమించారంటే భోజనాలు పెట్టి ఆగిపోలేదట, ప్రాణాలు పెట్టడానికి రెడీ అయిపోయారట. దంపతులారా, సంఘం అంటే ఏదో అనుకోకండి. సంఘం అనగానే సంఘంలో ఉండేవేంటి చెప్పండి? కుటుంబాలు, భార్య భర్తలు. ఈ భార్య భర్తలు కదిలితే, చెబుతున్న వారికి మీరు సపోర్ట్గా ఉంటే, మీ యవనా సువార్తికులకు కానీ, ఇక్కడ నిలబడిన సువార్తికుడికి కానీ, ఎవరైనా మీకు నడిపించేది ఎవరో నాకు, ఎవరు నడిపిస్తున్నారో మీకు తెలుసు, ఇంకా ఎవరు నడిపిస్తున్నారో మీకు తెలుసు, వాళ్ళకి మీరు సపోర్ట్ ఇవ్వండి. అన్ని విధాలుగా నిలబడండి. గొడవలు పెట్టుకోకండి. మనం బతుకుండేదే కొంతకాలం. మనం ఎక్కడ సీరియస్ అయిపోతాం చెప్పనా? ఎంత విజన్ ఉండదు మనకి. మాకు పాట ఇవ్వలేదండి. అసలు మాకు పాట ఇవ్వలేదు. రోజు పాట కోసం గొడవ. మాకు మైక్ ఇవ్వలేదండి. మా సందా చెప్పలేదండి. ఇవి గొడవలు. ఇది కదయ్యా మనం చేయాల్సింది. మనం చేయాల్సింది ఏంటంటే సువార్త వెళుతుంది, ఆయనతో పాటు గొంతు కలిపి మనం కూడా యేసు రక్తమే జయమనడానికి మనం రెడీ అయిపోవాలి. యేసు నామము విజయమని అన్య జనాంగంలో కేకలయ్యాలి. అన్య జనులందరికీ గుర్తుండిపోయిన భార్య భర్తలు ఎవరంటే ఎప్పటికీ అకుల, ప్రిస్కిల్ల. నేను చెప్తున్నాను, మరలా బైబిల్లో మన పేర్లు రాయబడవు, కానీ ఒక గ్రంథంలో మాత్రం మన పేర్లు రాయబడతాయి. ఒకరోజు తీసి చదువుతారు. ఆ గ్రంథం ఈ గ్రంథం కన్నా గొప్పది. ఎక్కడ? ఆ పరలోకంలో. ఆ రోజు ఆ గ్రంథం ఓపెన్ చేసినప్పుడు పలానా భారీ భర్తలు ప్రభువునందు ఎంత కష్టపడి నిద్రించిరి, వారి జీవితాలు ధన్యము. ఎవరు ఒకసారి ఇలా రండి అని పిలుస్తారు. మనం రోజంతా చూసినా మన పేర్లు రావు. ఎక్కడ? రావగాక రావు. ఎందుకు? విన్నామంతే.
ఒకవేళ మీకు రాకపోతే ఆ పేర్లు రాకపోతే జస్ట్ అలా శ్రోతలు మనం అంటే ఎక్కడా శ్రోతలకు ఉండి ఎక్కడా శ్రోతలకు ఉంటే ఇంకెందుకు ఇంకెప్పుడు నువ్వు శ్రోతవే సువార్తికులు అవుతే నేను చెప్తున్నాను మన పేర్లు ఆ గ్రంథంలో నమోదు చేయబడాలి మన పేర్లు కూడా సువార్తికుడు వెంట లేదా మీరే సువార్తికులుగా పరిగెట్టారని రాయబడాలి ఇలా ఉండండి మీ కాపురాల్లో ఏమున్నా ఏమి లేకపోయినా కష్టమున్నా కన్నీళ్ళున్నా ఇబ్బందులైనా ఏదైనా ప్రభు పరిమళ వాసంలో సంతోషిస్తూ తిరిగినంత ధన్య జీవితం ఈ భూమి మీద ఇంకేమీ లేదుగాక లేదు దంపతులారా ప్రభు నందు ఫలించండి అభివృద్ధి పొందండి విస్తరించండి ప్రార్థన చేసుకుందాం పరలోకమందున మా తండ్రి దేవా ఎందరికీ ఈ సంగతులు అర్థమయ్యి నాకు తెలియదండి విస్తరించి మాట్లాడే జ్ఞానపు తలంతులను తండ్రి మీ ఆత్మ సహాయంతో మాకు అనుగ్రహించండి నిజానికి మేము అనుకోలేదు దేవా ఇంత విపులముగా ఈ సంగతులు మేము మాట్లాడుకుంటామని మమ్మల్ని కరుణించి తండ్రి మాతో మాట్లాడరు మేము అనుకున్న ఒక్కటే మేము మాట్లాడుకున్నవి మరొకటి తండ్రి కేవలం ఇది మీ కృప మీ ఉచిత కృప వలనే ఈ గంభీరమైన సంగతులు మాకు అందించారు నిజమే తండ్రి మా దాంపత్య జీవితమైనా తండ్రి మా ఒంటరి జీవితమైనా మా కష్టపడే చేతులు పనైనా కేవలం ఒకే ఒక్క దాని కొరకు మేము భూమి మీద నియమింపబడ్డాం మీ సువార్త ప్రకటన మేము చేయడానికి పునరుద్ధానాన్ని కళ్ళతో చూసిన వారు పరిగెట్టరు మేఘాల మీద కొనుపోయబడినవాడు మరలా తిరిగి వస్తాడని చెవులారా విన్నారు తండ్రి అలాంటి వార్త విన్నవారు మాకు మాదిరిగా మా ముందు పరిగెట్టారు అలాంటి పట్టికలో మమ్మను కూడా చేర్చండి నడిపించండి ఈ సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి స్థానిక సంఘంలో పరుగులు తీస్తున్న కాపర్లను మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి ఇచ్చిన భార్యలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి తండ్రి సపోర్ట్గా నిలబడుతున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి బలపరచండి వీళ్ళ యొక్క విజన్ ఒకే ఒక్కటై ఉండాలి దేవా సువార్త ప్రకటన మా జీవిత లక్ష్యం మా జన్మ హక్కు అని పరిగెట్టే స్వభావానికి అనుగ్రహించండి కుళ్ళు కుతంత్రాలతో సంఘాల మధ్య కొట్లాడుకుంటూ తండ్రి జీవితాన్ని ముగించక కలుసున్నంతకాలం ఎదుటి వారికి వెలుగు నెల ఇవ్వాలని ఆలోచించగలిగే శక్తిని అనుగ్రహించండి ప్రత్యక్షంగా పరోక్షంగా విన్న వారందరికీ తండ్రి ఈ మాటల హృదయంలో భద్రం చేస్తారని కోరుతూ అన్ని విధాలుగా అందరినీ మీకు అప్పగిస్తూ మేము లొంగిపోతూ సమస్త మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ మమ్మల్ని మేము మరుగు చేసుకుంటూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి సెల్ సెల్ సెల్